भ्यो नमः हरिः ओम श्रुतिस्मृतिपुराणानामालयं नमामि भगवत्पादशंकरं ओम सहनाववतु सहनो तमस्तु मा विद्विषावहै ओम शांति 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 ही सो बिभेत तस्माते काकी बिभेति आ प्रजापति गारु भयपड्डाडु అంచేతనే ఎందుకని ఒంటరిగా ఉన్నాడు ఆయన ఒక్కడే ఉన్నాడు ఇంకేమీ లేదు ఇంకా సృష్టి లేదు ఆయన ఒక్కడే ఉండబట్టి భయపడ్డాడు అంచేతనే ఈనాటికి ఏకాకి ఒంటరిగా ఉన్నవాడు భయపడుతూ ఉంటాడు ఇది మానవ స్వభావం అంటే డిఎన్ఏలో భయం అన్నది అక్కడి నుంచి ప్రజాపతి గారి దగ్గర నుంచే వచ్చింది అహం అన్నది ఆయన దగ్గర నుంచే వచ్చింది పుట్టుక ఆయన పుట్టాడు కాబట్టి అందరూ పుడుతున్నారు ఆయన అహం అనే సెన్స్ని కలిగి ఉన్నాడు కాబట్టి అందరూ అహం అనే సెన్స్ని కలిగి ఉన్నారు అలాగే ఆయన భయపడ్డాడు ఒంటరిగా ఉన్న కారణంగా కారణం కూడాను అంచేతనే ఈనాటికి ఎవరైనా ఒంటరిగా ఉన్నట్లయితే వాళ్ళు భయపడుతూ ఉంటారు మీరు మీకు కుర్చీ అవసరం అవుతుందేమో అక్కడ కుర్చీ ఉందా అయితే ఆ కుర్చీని ఇక్కడికి పంపిద్దాం ఈ కుర్చీలు అలా తేలిగ్గా అలా లేసి లేవ తీసి వేయచ్చు యా కాబట్టి ఆయన భయపడ్డాడు ఈ మంత్రాన్ని వ్యాఖ్యానం చేస్తూ శంకరుల అవతారికలో ఏమన్నారంటే ఈ కర్మకాండయందు విధించిన కర్మలు ఉపాసనలు ఏవైతే గలవో కర్మకాండలో ఉపాసనలు కూడా ఉంటాయి అంతా కర్మకాండలో భాగమే అంటే ఆరణ్యకాన్ని కూడా కలుపుకోండి ఈ ఉపాసనలు కర్మలు ఏవైతే గలవో వీటిని గొప్పగా ప్రశంసించారు ఎందుకంటే వాటికి గొప్ప ఫలము గలదు ఎంత గొప్ప ఫలం అంటే ప్రజాపతి స్థానాన్ని పొందేటంతటి గొప్ప ఫలము గలదు పురాణంలో ఏమని చెప్తా పురాణంలో ఏం చెప్పారో ఏమో నా నేను మాత్రం ఈ పురాణాలన్నీ ఎక్కడ చూశాను నెక్స్ట్ ప్రజాపతి ఎవరో మన వాళ్ళు ఫిక్స్ చేసేసారు ఆల్రెడీ వీళ్ళు ఎలక్షన్లలో పోల్ సర్వే చేసేసి ఉత్తరప్రదేశ్లో బీజేపీ వస్తుందని పోల్ సర్వే చేసి చెప్పారు చూడండి ఆ రకంగానే ప్రస్తుత ప్రజాపతి ఎంతో ఇంకో అయిపోతాడు ఆ తర్వాత ప్రళయం వచ్చేస్తుంది మళ్ళీ నెక్స్ట్ సృష్టిలో ప్రజాపతిని మన వాళ్ళు ఫిక్స్ చేసి పెట్టారు వీళ్ళు దేవాంతకులు వీళ్ళు చూడండి ఆల్రెడీ ఫిక్స్ చేసి పెట్టారు ఎవరంటే హనుమంతుడు నెక్స్ట్ ప్రజాపతిని వీళ్ళు సెటిల్ చేసేసారు ఎందుకంటే వీళ్ళు ఇక్కడ అక్కడ హనుమంతుడు అని 4 సార్లు వినుంటారు ఎవరికో మంచి బ్రైట్ ఐడియా వచ్చి ఉంటుంది సో నెక్స్ట్ ప్రజాపతి హనుమంతుడని వీళ్ళందరూ ఓటు వేసి సెటిల్ చేసేసారు వేదంలో అలా ఏమీ చెప్పలేదు వేదంలో హనుమంతుడు ఉన్నాడు రామాయణంలో ఉంటాడు హనుమంతుడు రామాయణంలో హనుమంతుడికి ప్రజాపతి స్థానము ఇలాంటి సందర్భం ఏమి ఉండదు వాల్మీకి రామాయణంలో సో కాబట్టి మొత్తానికి ప్రజాపతి స్థానము అంత గొప్పది నెక్స్ట్ ప్రజాపతి ఎవరంటే హనుమంతుడు అని ప్రశంసించేటువంటి గొప్ప స్థానం అది ఆ స్థానాన్ని ఒక జీవుడికి ఈ ఉపాసనలు కర్మలు కట్టబెడతాయి అంటే ఆ ఉపాసనలు కర్మలు ఎంత గొప్పవో చూడండి అని ముందు ప్రశంసించారు ప్రశంసించి ఇప్పుడు గాలి తీసేస్తున్నారు ఏమని గాలి తీసేయడం ట్యూబ్లోంచి గాలి తీసేస్తే ఏమవుతుంది చప్పగా అయిపోతుంది అలాగే ఇప్పుడు ఏమంటున్నారు ఆ ప్రజాపతి స్థానంలో కూడా సంసార బంధము తప్పలేదు సంసారుల యొక్క లక్షణం ఏమిటి చెప్పండి సంసారుల యొక్క లక్షణం భయం భయపడడం సంసారి యొక్క ప్రధాన లక్షణం ఇప్పుడు భయపడుతూ ఇన్సెక్యూర్ అలాగా అసలు ఇన్సూరెన్స్ కంపెనీలకి మూలధనం ఏమిటి వాళ్ళ పెట్టుబడి ఏమిటి మన అందరి భయమే వాళ్ళకి పెట్టుబడి ఒకవేళ మీరు భయపడకున్నా మిమ్మల్ని భయపెట్టి వాళ్ళు చాలామంది ఉన్నారు మీరు భయపడకపోయినా కూడా మిమ్మల్ని భయపెడతారు వాళ్ళు అలా భయపెట్టి వాళ్ళు పబ్బం గడుపుకుంటారు మీరు భయపడితేనే వాళ్ళ పబ్బం గడుస్తుంది మీరు భయపడలేదనుకోండి దెర్ ఇస్ నో కస్టమర్ ఫర్ హిమ్ ముందు మీరు భయపడితేనే వాడికి కస్టమర్ దొరుకుతాడు సో మీరు భయపడడం మానేశారనుకోండి
ఇప్పుడు ఎందుకంటే మీరు గ్రహాల చలనమునకు మేము భయపడము, మా పని మేము చేసుకుంటాము, మా కర్తవ్యాన్ని మేము అనుష్ఠిస్తాము, ఈశ్వరుణ్ణి ప్రేమతో ఆరాధించుకుంటాము, ఈ గ్రహాల చలనం గురించి మేము పట్టించుకోము, మేము భయపడము అని మీరందరూ కలిసి తీర్మానం చేసుకుని భయపెట్టడం మానేస్తే ఇప్పుడున్న 6 ఛానల్స్లో 5 మూతపడిపోతాయి. అది దాని పద్ధతి. ఇట్ ఈజ్ లైక్ దాట్. మొత్తానికి సంసారి యొక్క లక్షణం ఏమిటంటే భయపడ్డాం. ప్రజాపతి భయపడ్డాడు అంటే ఇప్పుడు ఆయన సంసారియా జీవన్ముక్తుడా? సంసారి. ఆ విషయాన్ని చెప్పడం కోసమని ఈ వాక్య ఈ మంత్రం ఆరంభమైనది. సో బిభేత్, ఆయన భయపడ్డాడు. తస్మాత్ ఏకాకీ బిభేతి, కాబట్టి ఈనాటికి కూడా ఒంటరిగా ఉన్నవాడు భయపడుతూ ఉంటాడు. సో మనం వ్యాఖ్యానం చూస్తూ ఉన్నాము. సో బిభేత్ స ప్రజాపతి యోయం ప్రథమ శరీరీ పురుషవిధ వ్యాఖ్యాత. సో బిభేత్ భీతవాన్, ఆయన భయపడ్డాడు. అస్మదాదివదేవా ఇత్యాహ, మనలాగే మనం రోజు భయపడుతూనే ఉంటాం కదా, అలాగే ఆయన భయపడ్డాడు. అంటే మనకి ఆయనకి తేడా ఏమీ లేదనమాట, భయపడడం వరకు సమానమే. మీకు ఈ సందర్భంలో ఒక జీవిత రహస్యం చెప్తాను, మీరు ఆలోచించండి. మీరు జాగ్రత్తగా పరిశీలించి ఆలోచించాలి. ఎప్పుడు ఆలోచించడమే మీరు చేయాల్సిందే. అదేమంటే ఇప్పుడు ఒక గుడిసె, దాంట్లో ఒక ముసలమ్మ, చదువు సంధ్య లేవు ఆవిడికి, చదువు ఎరగదు, అంటే అన్సివిలైజ్డ్ ఇల్లిటరేట్. ఎందుకంటే చదువుకున్న వాళ్ళకి కొంత సుఖంగా జీవించేటువంటి ఆనుపానులు తెలుస్తూ ఉంటాయి. ఆ నాగరికతలో కొంత విశ్రాంతిగా సుఖంగా కులాసాగా జీవించటం నాగరికత యొక్క లక్షణం. అదేమీ లేదు, ముసలావిడ, ఒంటరి, గుడిసె, చదువు సంధ్య లేని ఆమె జీవితం గడుస్తూ ఉంటుంది. ఏమండి, ఒక మహారాణి ప్రసాదంలో ఉంటుంది. మహారాణి అంటే గొప్ప విద్యావంతురాలు కూడా అయి ఉంటుంది. తర్వాత సేవకులు, సేవికలు, పరిచారికలు అందరూ కూడా ఆమెకు కాళ్లకు మడుగులు ఒత్తుతో ఉంటారు. ఒక మహారాణి. వీళ్ళిద్దరినీ మీరు పోల్చి చూసుకోండి. వీళ్ళ ఇప్పుడు నేను చెప్పే సిద్ధాంతం ఏంటంటే వీళ్ళిద్దరి యొక్క సుఖదుఃఖముల సైకిల్, అంటే సుఖదుఖముల చలనము సమానంగా ఉంటుంది. అమేజింగ్ థింగ్ ఇట్ ఈస్. సుఖదుఖములు సమానంగా ఉంటాయి. ఏమి చిత్రం. ఇప్పుడు ఆ ముసలమ్మ గారు దేవుడికి పూజలు చేసి, నేను మళ్ళీ జన్మలో మహారాణిగా పుట్టాలి అని పూజలు చేశారనుకోండి, పుట్టారే అనుకోండి, ఏమి సాధించినట్టామే? ఏమి సాధించలేదు. ఎందుకంటే సుఖదుఖముల సైకిల్ ఇద్దరికీ సమానంగా ఉంటుంది. యూ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్. హౌ, వాట్ ఈస్ దాట్ అన్నది మీరు ఆలోచించండి. సో ప్రజాపతి గారు మనం భయపడ్డట్టే ఆయన భయపడ్డాడు. ఎంత చెట్టుకి అంత గాలి. మన భయం ఓ రకం భయం, ఆయన భయం ఇంకో రకం భయం. భయము సమానం, భయ హేతువులు భిన్నంగా ఉండొచ్చు కానీ భయము సమానం. భయము దుఃఖరూపంగా ఉంటుంది. ఆ దుఃఖం సమానమే. ఏ కారణంగా భయపడ్డారు అన్నది దానికి దుఃఖం సమానమే కదా. కాబట్టి ఆయన మనకు మళ్ళాగే భయపడ్డాడు. యస్మాదయం పురుషవిధ శరీరకరణవాన్, ఇది అనుకున్నాం, ఆత్మనాశ విపరీత దర్శనవత్వాత్ అభిభేత్ తస్మాత్ తత్సామాన్యాత్ అద్యత్వేపి ఏకాకీ బిభేతి. అది అయినంతవరకు అయింది. అక్కడ కూడా ఆయన ఎందుకు భయపడ్డాడంటే ఆయనకి ఈ దేహము, ఇంద్రియములు, మనస్సు, నేను అనే అభిమానము కలిగినది, అందువల్ల భయపడ్డాడు. అది దానికి కారణం, ఆ భయపడ్డానికి కారణం. మీరు ఆలోచిస్తాను అంటే ఇంకొక మీమాంస కూడా ప్రవేశపెడతాను ఈ సందర్భంలో. మీరు ఆలోచించాలి. ఇప్పుడు మనం నిద్రలేస్తాం. నిద్రలేస్తూనే నిద్ర లేవడం అనగానేమి, మనస్సు సంకల్ప ప్రవాహం ఆరంభమవుతుంది. అంటే మనస్సు సంకల్పిస్తూ ఉంటుంది ఒక విషయం తర్వాత ఇంకొక విషయాన్ని, ఒక ఆలోచన వెంబడి ఇంకొక ఆలోచన, అలా ప్రవాహ రూపంగా మనస్సు కదలిక ప్రారంభమవుతుంది.
మాట ప్రారంభమవుతుంది, మాట్లాడుతూ ఉంటారు, మనసులో అనుకున్నది పైకి చెప్తారు కదా, పనులు చేస్తూ ఉంటారు. ఏమండి ఇది, జీవము అంటే అంతే కదా, బ్రతుకు అంటే అంతే కదా, సంకల్పిస్తాము, మాట్లాడతాము, పనులను చేస్తూ ఉంటాము, ఇది కదా జీవితం అంటే, దీని పేరే జీవితము. ఇప్పుడు ఈ సంకల్పములు, పలుకులు, చేష్టలు, ఈ మూడు కూడా మనసా వాచ కర్మణ, ఈ మూడు కూడా నేను నాది అనే కేంద్రము చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటాయా ఉండవా చెప్పండి. మీరు నిద్రలేస్తూనే తెలివి వస్తుంది, తెలివి వస్తే నేను, నేనంటే ఎవరు, దేహేంద్రియ సంఘాత అభిమాని, ఇదే నేను అనే అభిమాని, నాది, నేను బట్టి వెంటనే నాది. నాది అంటే ఏమిటి, నా ఇల్లు, నా ఇల్లు. తర్వాత వెంటనే నేను దేహం, కాఫీ తాగాలి, నేను కాఫీ తాగాలంటే దంతధావనం లేకపోతే దంతధావనం ఎందుకు అనవసరం, కాఫీ తాగాలి కాబట్టి దంతధావనం, లేకపోతే దంతాలకు ఇప్పుడు ధావలో తక్కువైందా ఏమి, కాబట్టి దంతధావనం చేయాలి, నేను కాఫీ తాగాలి, కాఫీ తాగిన తర్వాత న్యూస్ పేపర్ చదవాలి, నేను నాది, నాది నేను, నా కొడుకు, నా భార్య, నా ఇల్లు, నా వకీలి, నా బ్యాంక్ అకౌంట్, నా డబ్బులు. తర్వాత ఇది లౌకిక జీవనం, ధార్మిక జీవనం ఉంటుంది. స్నానం చేసిన తర్వాత దేవుడు, నా ఇష్టదైవము, నా కులదైవము, నా కోరికలు తీర్చే దైవము, నాకు భయాలని పోగొట్టే దైవము, మళ్ళీ ఆ దైవం కూడా నా దైవం వేరు, వాడి దైవం వేరు, నా మతం వేరు, వాడి మతం వేరు అని, ఈ విధంగా లౌకిక జీవనం కానీ ధార్మిక జీవనం కానీ నిద్ర లేచింది మొదలు, నిద్రలో లేదు ఇదేమీ, నిద్రలో లౌకిక జీవనం లేదు, ధార్మిక జీవనం లేదు, అవి చుట్టూ పరిభ్రమిస్తూ ఉండే నేను నాది అనేటువంటిది కూడా లేదు. నిద్ర లేస్తూనే లౌకిక ధార్మిక జీవనములతో పాటుగా ఆ జీవనములు దేని చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటాయో, ఆ సెన్స్ ఆఫ్ ఈగో, ఈగోలో మీ ఉంటుంది, మైండ్ ఉంటుంది, అహం ఉంటుంది, అహంకారము ఉంటుంది, మమకారము ఉంటుంది, ద సెన్స్ ఆఫ్ ఈగో, ఆ విధంగా మనం జీవిస్తూ ఉంటాము. అవునండి, అలా జీవిస్తూ ఉన్నంతకాలము మీరు సాక్షాత్తు ప్రజాపతి అయినా మీకు భయము తప్పదు. సరిపడిందండి. అయితే మీకు ప్రశ్న ఉదయించవచ్చు, అలా కాకుండా ఇంకోలా జీవించేందుకు అవకాశం ఉన్నదా? ఉంది కదా, మరి అదే కదా ఇప్పుడు గాథ అంతా, ఈ స్టోరీ అంతా అదే కదా. ఇప్పుడు అదొక ఫీల్డ్, అదొక క్షేత్రము, ఆ క్షేత్రంలో ఉన్న చేష్ట సంకల్పములు, మాటలు, చేష్టలు అన్నీ కూడా నేను నాది అనే అహంకారం చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటాయి. అదొక కథ, అదొక క్షేత్రము, ఒక ఫీల్డ్. అది మీరు అదే ఫీల్డ్లో అలాగే డే ఆఫ్టర్ డే, మంత్ ఆఫ్టర్ మంత్, ఇయర్ ఆఫ్టర్ ఇయర్ మీరు జీవించాలనే నియమం ఏం లేదు. మీరు అలా జీవించడానికి అలవాటు పడ్డారనుకోండి, అయిపోయింది, జీవితంలో చాలా భాగం అయిపోయింది, ఇంకెంతో లేదు. 1/3 ఉందో, 1/4 ఉందో, 1/5 ఉందో, లేదా 1/10 ఉందో, గాడ్ నోస్, చాలా భాగం అయిపోయింది. ఆ మిగిలింది కూడా అలాగే జీవించేశారనుకోండి, మీరు భయపడుతూనే అలా భయంతో జీవించడం అనేది అవుతుంది. భయంతో జీవించి భయంతో మరణించాము అనే పరిస్థితి నిర్మాణం అవుతుంది. ఇది గమనించాలి. నేనేమంటానంటే ఆ ఫీల్డ్ నుంచి, ఆ క్షేత్రం నుంచి బయటకు అడుగు వేయడానికి అవకాశం ఉన్నదా? ఉన్నది. యూ కెన్ కమ్ అవుట్ ఆఫ్ దట్ ఫీల్డ్. అంటే ఏమిటి, మీ సంకల్పములలో నేను నాది అనే అహంకారము ఉండక్కర్లేదు. అన్ని సందర్భాల్లోనూ నేను నాది అనే అహంకారం చుట్టూనే మీ సంకల్పం ఉండక్కర్లేదు. మీరు మీ స్వార్థం అనేది రూపాయిలో నయా పైసాంత కూడా లేకుండా మీరు సంకల్పం చేయవచ్చు. చేయండి, చేసే సంకల్పంలో స్వార్థం అనేది ఉండనే వద్దు. పలికే పలుకులో స్వార్థము ఉండనే వద్దు. చేసే చేష్టలో స్వార్థము ఉండనే వద్దు. మీరు అలా చేశారనుకోండి, యు హ్యావ్ స్టెప్డ్ అవుట్ ఆఫ్ దట్ ఫీల్డ్. ఆ క్షేత్రం నుంచి మీరు బయటికి వచ్చేసారు. అప్పుడు మీకు భయం అంటే ఏమిటో తెలియదు. అది గమనించదగ్గ విషయం. కాబట్టి అది, దట్ ఈస్ రిలిజియన్. రిలిజియన్ అంటే దాన్ని రిలిజియన్ అంటారు. అంతే తప్ప
ఏదో ఒక పూజ చేసి ఈ పూజ చేస్తున్నవాడిని నేను నాకు ఈ ఫలం కావాలి అంటే మళ్ళీ మీరు చేసి పూజ దాని ఫలము అదంతా కూడా ఆ నేను నాది అనే అహంకారం చుట్టూ పరిభ్రమిస్తూనే ఉంది కదా. ధార్మిక జీవనం కూడా మిమ్మల్ని భయానికి గురి చేస్తూనే ఉంటుంది. కాబట్టి ప్రజాపతి అయినా సరే ఆ సంసారము అనే ఫీల్డ్ సంసార క్షేత్రం అది. సంసార క్షేత్రం అంటే ఆవుని తాడు కట్టి వదిలిపెడితే ఆ తాడు చుట్టూ ఆ తాడు ఎంతవరకు వస్తుందో అంతవరకు అక్కడే అది తిరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మనం కూడా నేను నాది అహంకారము అనేటువంటి ఒక రాట పాతుకుని దాని చుట్టూ పరిభ్రమిస్తూ మన జీవితం అంతా అహంకారం చుట్టూ ఆ సెల్ఫ్ స్మాల్ సెల్ఫ్ అంటారు ఆ పరిచ్ఛిన్నమైన అహంకారం చుట్టూ మన జీవితం అంతా గడిపేస్తూ ఉంటాం. మనం పెద్ద కబుర్లు చెప్తే ఏమైనట్టు మనం అలా జీవిస్తాం. దాని నుంచి బయటకు అడుగు వేయడానికి అవకాశం ఉన్నదా? ఉన్నది. దానికే సన్యాసము అని పేరు. అది సన్యాసం అంటే అటువంటి సన్యాసం. మీరు రోడ్డు ఎక్కనక్కర్లేదు. రోడ్డు ఎక్కివాడు ఎవడో ఎక్కుతాడు. వాడి ప్రారంభం రోడ్డు ఎక్కేది ఉంటే రోడ్డు ఎక్కుతాడు. అసలు ఆ రకం సన్యాసానికి రోడ్డు ఎక్కనక్కర్లేదు. ఇంట్లో ఉండి మీరు ఆ సన్యాసాన్ని అనుష్ఠించవచ్చు. అంటే భోజనం మానేస్తారని కాదు, భోజనం చేస్తారు, అన్ని పనులు అవుతూ ఉంటాయి. ఇటొచ్చి సంకల్పము పలుకు చేష్ట వాటిలో స్వార్థము ఉండదు. అదే భోజనం చేస్తారు, స్నానం చేస్తారు, పళ్ళు తోముకుంటారు, కాఫీ తాగుతారు, అన్నీ చేస్తారు. స్వార్థము లేని సంకల్పములు, స్వార్థము లేని మాటలు, స్వార్థము లేని చేష్టలు చేస్తూ ఉంటారు. అలా గడిపేస్తారు. మీరు అలా జీవించేశారనుకోండి ఆ జీవితంలో భయం అనేది ఉండదు. మరి అది చాలా ప్రధానమైన విషయం. భాష్యకారులు ఏమంటున్నారంటే ఆత్మనాశ విపరీత దర్శనం అనేది ఒకటి ఆయనకు వచ్చి పడింది. దేహాభిమానం పెట్టుకుని ఉన్నాడు కాబట్టి ఆత్మనాశం అనే విపరీత దర్శనం వస్తుంది. ఇప్పుడు దేహమే నేను అనుకోండి, ఈ దేహానికి రోగం వస్తుందేమో. రోగం వస్తే గాంధీ హాస్పిటల్కి వెళ్ళి ఆ రోగాన్ని నయం చేసుకోవటం అన్నది అది మనకి సంభవం కాకపోవచ్చును. ఇంకా గాంధీ హాస్పిటల్ కాదంటే ఇంకేముంది, అపోలో హాస్పిటల్ ఉంది. మన ఆస్తి అంతా వేలం వేసినా వాడి బిల్లు కట్టడానికి సరిపడదు. కాబట్టి ఇంకేం చేయాలి? ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఎంత తీసుకుంటే బాగుంటుంది? ఈ తీసుకున్న ఇన్సూరెన్స్ చాలదేమో. తీరా ఇన్సూరెన్స్ ప్రీమియంలు కట్టిన తర్వాత తీరా రోగం వచ్చాక వాడు ఏదో క్లాస్ చూపించి ఈ బిల్లు నేను పే చేయను అంటాడేమో, అది ఉంటుంది. వాడు ఏమంటాడంటే మీకు రక్తం ఎక్కించిన దాని బిల్లు నేను ఇవ్వను, రక్తం ఎక్కించడం అయిపోయిన తర్వాత మంచినీళ్ళు తాగడానికి ఆయన బిల్లు ఇస్తానంటాడు వాడు. ముప్పావులో బిల్లు పే చేస్తానంటాడు, 5 రూపాయల బిల్లు అది నాకు సంబంధం లేదంటాడు. కాదురా, అప్పుడు ఇన్సూరెన్స్ పాలసీ కొన్నప్పుడు నువ్వు అలా చెప్పలేదంటే చూసుకో, ఈ లైన్కి మధ్యలో అది ఉందని అప్పుడు చూపిస్తాడు. చూడండి ఎలాంటి భయంలో పడిపోయామో మనం. కాబట్టి ఆ విపరీత దర్శనము, ఆత్మనాశం అనే విపరీత దర్శనము. తర్వాత ఇప్పుడు మోడీ గారిని అందరూ ఎందుకు తిడుతున్నారు? ఆయన వీళ్ళ నోట్లన్నీ వీళ్ళు మూటగట్టుకున్న నోట్లన్నీ ఆయన ఏమని చెప్పాడో తెలుసినా, దే ఆర్ నాట్ లీగల్ టెండర్ ఎనీమోర్. రాత్రి ఈ మాట రాత్రి 8:30 చెప్పాడు ఆయన. రాత్రి 8:30 ఏమని చెప్పాడు, రాత్రి 12 దాటి తర్వాత ఇంకా ఈ నోట్లు లీగల్ టెండరు కాదు అని చెప్పాడు. బాంబు ఒకటి పారి ఆటం బాంబు పడేసినట్టుగా పడేశాడు ఆయన. ఎకానమీ మీద ఆటం బాంబు పడేసినట్టుగా పడేశాడు ఆయన. దాంతో మన జీవితాలు నాశనం అయిపోయాయి, మన నోట్లన్నీ ఎందుకు పనికిరాని అయిపోయాయి, మన బతుకే వేస్టు అని మీరు అనుకున్నారనుకోండి, భయం వేసేస్తుందా వేయదా? సపోజ్ దానికి భిన్నంగా దీంట్లో ఏమైంది, ఇట్స్ ఆల్ రైట్, దానివలన ప్రజలకి క్షేమం కలుగుతుంది అంటే మన నోట్లు కొన్ని ఇటైనా అటైనా పర్వాలేదు, ప్రజల క్షేమం ముఖ్యం. ఉన్న 70 మంది, లేనిది పోయింది ఏదో పోనే, మిగిలిందేమంది, ఇప్పుడు మనకి లోటేం వచ్చింది అని అనుకున్నారనుకోండి, భయమేమున్నది? భయం ఉన్నది. కాబట్టి నేను నశించిపోతాను, నాది నశించిపోతుంది అనే ఆలోచన అది తప్పు ఆలోచన, విపరీత దర్శనం. ఆ విపరీత దర్శనం ఉన్నప్పుడే భయం అనేది ఉంటుంది. ఇదంతా మనం చూసుకుంటాము. కించ అస్మదాదివదేవ
ఇది కూడా చూసాం. అయినా కూడా నేను రిపీట్ చేస్తున్నాను, భయహేతు విపరీత దర్శనాపనోద కారణం యథాభూతాత్మదర్శనం. అది యథాభూతాత్మదర్శనం చేయాలి. మీరు దేహాభిమానం పెట్టుకుని ఆత్మస్వరూపాన్ని గురించి తప్పుడు అభిప్రాయంలో ఉన్నంత వరకు భయపడుతూనే జీవిస్తాడు మనిషి. యథాభూతాత్మదర్శనం చేయాలి. యథాభూతాత్మ అంటే ఏమిటి చూడండి, నేను నాది అనే ఒక స్తంభం, ఒక స్వార్థం పెట్టుకుని దాని చుట్టూ జీవితం ఏదైతే జీవిస్తున్నామో అదంతా కూడా అయథార్థమే. మీరు దేనిని నేను అనుకుంటున్నారో అది మీ అసలైన నేను కాదు. దేనిని నాది అనుకుంటున్నారో అది నాది కానే కాదు. ఏమంటే ఇవి కొన్ని జీవితం యొక్క కఠోరములైన సత్యములు. వీటిని ఎక్కడైనా చెప్పడానికి కొంచెం బెరుకు కలుగుతుంది. ఎందుకంటే ఆ వినేవాళ్ళు వాళ్ళు ఆ యోగ్యత లేని వాళ్ళైతే వాళ్ళ ముందు ఇటువంటి మాటలు చెప్పి కంఠం నొప్పి పుట్టుతుంది తప్ప, కంఠం నొప్పి లేని రోజుల్లో సరే చెప్పుకుంటూ పోతే విన్నవాడు వింటాడు, లేనివాడు లేడని అనుకోవచ్చు. ఇప్పుడు కంఠం నొప్పి అనే ఒక సమస్య వచ్చినప్పుడు ఆ వినేవాళ్ళు సరైన వాళ్ళు అయినప్పుడే చెప్పాలి, లేకపోతే చెప్పకూడదు. లేకపోతే వాళ్ళకి చెప్పినట్లయితే వాళ్ళు ఏమనుకుంటారంటే ఈయన ఇలాంటి ఇంతమంది సన్యాసులను చూసాం కానీ ఇంత విడ్డూరపు మనిషిని ఈయన్ని తప్ప ఇంకెవరిని చూడలేదని అనుకుంటారు. మన కంఠం నొప్పి మిగులుతుంది వాళ్ళు అలా అనుకుంటారు, ఏం ప్రయోజనం? కాబట్టి చూడండి, యథాభూతాత్మదర్శనం చేయాలి. యథాభూతాత్మదర్శనంలో నేను నాది ఉండవు, మరి అది విడ్డూరం. యథాభూతాత్మ ఇప్పుడు ఇది ఎలాగంటే, మీరు నిలబడ్డారు, పక్కన నీడ పడింది, ఎండలో నిలబడితే నీడ పడింది. ఇప్పుడు మీరేమిటి, ఆ నీడనా మీరు ఇదా? ఇది మీరు, ఆ నీడ కాదు. సపోజ్ ఆ నీడ నేను అనుకుని బతుకుతున్నారనుకోండి, అప్పుడు అలా ఉంది ప్రస్తుతం మన జీవిత శైలి అలా ఉన్నది. మీరు ఏది నేను అనుకుంటున్నారో అది మీరు, అది మీ నేను, యథార్థమైన నేను కాదు. మీరు ఏది నాది అనుకుంటున్నారో, నాది నాదేనే, ఇప్పుడు ఎవడో కవి అన్నాడు, నాది నాది అనుకున్నది నీది కాదురా అన్నాడు. బాగా అన్నాడు, చాలా బాగా అన్నాడు. పోనీ ఎక్కడంటేనే కవ్యాల్లో నేను అక్కర్లేదు, రోడ్డు మీద కూడా అనొచ్చు మంచి మాట. కబీర్దాస్ అన్నాడు, ఏ తను ముండనా, ఏ తను బే బే అంటాడు. బే అంటే రే అని అర్థం. ఏ తను బే ముండనా. తర్వాత మిట్టిమే మిల్జాన. కాబట్టి యథాభూతాత్మదర్శనం ఎప్పుడైతే మనం అలవరుచుకుంటామో అప్పుడే భయం పోతుంది. అది భయం పోవడానికి అదే కారణం. సోయం ప్రజాపతి ఈక్షాం ఈక్షణం చక్రే కృతవాన్ హస్మా. అంతవరకు వచ్చాం మనం. పోన్లేండి, మళ్ళీ రిపీట్ చేశాను. మొన్న క్లాసుకి రాని వాళ్ళకి మళ్ళీ రిపీట్ అయినట్టుగా అనుకోండి. మీరు ఆ ప్రజాపతి పరిశీలించాడు, పరిశీలించి భయం వేయగానే అసలు ఎందుకు భయం వేసింది అని పరిశీలించాడు. మనం కూడా పరిశీలించాలి. పరిశీలించడం చేయకపోతే ఏం ఉపయోగం ఏమున్నది? పరిశీలించాలి. ఆయన ఎలా పరిశీలించాడో తెలుసిన కథమిత్యాహ. ఆయన ఎలా పరిశీలించాడంటే, మంత్రం చూసుకోండి, సహాయం ఏక్షాంచక్రే అంటే ఆయన పరిశీలనను చేసినాడు. ఎలా పరిశీలన చేశాడు? యన్మదన్యన్నాస్తి కస్మాన్ను బిభేమీతి. ఆయన ఏమనుకున్నాడంటే, ఏమిట్రా ఇలా భయపడ్డాను నేను, నాకంటే ఇతరము మరి అన్యత అంటే ఇతరము మరి ఒకటి లేనేలేదు. మత అన్యత నాస్తి, నాకంటే ఇతరము ఇంకొకటి లేనేలేదు. మరి ఇంక నేను ఎందుకు భయపడ్డట్టు? ఇప్పుడు ఇంకోటి ఉండి ఆ ఇంకొకటి మనకి హానిని కలగజేస్తుంది అంటే భయపడాలి. కానీ ఇంకొకటి లేదు. ఇప్పుడు నీడను చూసి భయపడ్డారనుకోండి, నీడను చూసి భయపడ్డారంటే దాని అర్థం ఏంటి? మీరు ఇతరము ఉంటే ఇతరమును చూసి భయపడాలి, కానీ నీడను చూసి భయపడకూడదు. నీడ ఇతరము కాదు. ఇప్పుడు అద్దంలో ముఖం చూసుకుని భయపడ్డారనుకోండి, అలాగలా అదిలాగా. ఒక ఆయన ఇది కథ చెప్తూ ఉంటారు, ఒక ఆయన 12 సంవత్సరాల వ్రతం ఉంటుంది. వ్రతం అంటే ఇంకా
ముండనము క్షౌరకర్మ క్షురకర్మ లేని ఉండదు క్షురకర్మ ఉండదు వ్రతంలో భాగం అది 12 సంవత్సరాలు ఆయన 12 సంవత్సరాలు అలాగా గడ్డం మేసం జుట్టు అంతా పెరిగిపోయి ఉన్నాడు 12 వ్రతం అయిపోయిన వెంటనే క్షురకుడిని పిలిచి మొత్తం అంతా ముండనం చేయించాడు ఆ క్షురకుడు ముండనం అయిన వెంటనే అద్దం ఒకటి చేతికి ఇస్తాడు మామూలుగా అది ఒక సంప్రదాయం వాళ్ళ దగ్గర అద్దం ఒకటి ఉంటుంది అద్దం అంటే దానికి వెనకాల ఫ్రేము అది ఏ ఉండదు ఒక చిన్న అద్దం మొక్క ఒకటి ఉంటుంది అది చేతికి ఇస్తాడు దాంట్లో మీరు ముఖం చూసుకుంటారు అలాగే ఈయన ముండనం అయిపోయిన వెంటనే ముఖం అద్దంలో చూసుకుని ఉలికి బెదిరి గెంతు వేశాడు ఏమిటి ముఖంలో ఈ అద్దంలో ఉన్నది ఏమిటి అని ఎవరి అద్దంలో ఉన్నారు నేను లేనే నేను అద్దంలో చూసుకుంటే నేను కనపడకుండా ఇంకొకళ్ళు కనపడితే మరి భయమే కదా ఈ అద్దంలో ఉన్నది ఇంకొకళ్ళు అని భయపడ్డాడు అప్పుడు ఆ క్షురకుడు అన్నాడు మీరు అలా ఎందుకు భయపడుతున్నారు అద్దంలో ఇంకొకళ్ళు ఎవరిలో కనపడుతున్నారా అన్నారు ఈయన అంటే ఆయన ఆ క్షురకుడు పేరు మురారి మురారి అన్నాడు అద్దంలో ఇంకొకళ్ళు కాదండి మీరేనండి అన్నాడు అప్పుడు మళ్ళీ ఇంకోసారి చూసి నేనేనా ఇదేంటి అవును సార్ మీరేనండి అన్నాడు అమ్మ బాబాయ్ అంతకుముందున్న నన్ను ఈ రూపంలోకి నువ్వు మార్చేసావు అన్నమాట నన్ను అన్నాడు ఈయన క్షురకుడిని అంటే నేనేం మార్చలేదండి అది మీరేది అని ఆ మురారి చెప్తాడు ఇది పూజ స్వామి చెప్పేవారు ఈ కథ ఆయన దీన్ని నేను మామూలుగా 2 నిమిషాల్లో చెప్పాను ఆయన ఒక 10 నిమిషాలు తక్కువ కాకుండా టైం తీసుకుని జాగ్రత్తగా చెప్పేవారు అందరూ విరగబడి నవ్వేవారు కాబట్టి అద్దంలో ఉన్నది మరొకడైతే మీరు భయపడాలి అద్దంలో ఉన్నదంటే కనబడ్డది ఇంకొకళ్ళు అయితే మీరు భయపడాలి అప్పుడు ఈ మురారి చెప్తాడు అద్దంలో ఉన్నది మీరే స్వామి అని చెప్తే నేనేనా నేనేంటావా అవును సార్ మీరే మళ్ళీ చూడండి ఒకసారి అని మళ్ళీ అద్దం చూపిస్తే అప్పుడు చూసి అవునర్రో నేనే అద్దంలో ఉన్నాను అప్పుడు భయం ఏమవుతుంది పోతుంది కాబట్టి ప్రజాపతి గారు అనుకున్నారు నాకంటే ఇతరము రెండవది లేనేలేదు మరి నేను ఎందుకు భయపడ్డట్టు ఏమంటే ఎందుకు భయపడ్డట్టు అని మీరు ప్రశ్న వేసుకుంటే ఆ భయం ఏమవుతుందో తెలుసిన పోతుంది ఈ సందర్భంలో మీకు భయాన్ని గురించి కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నా ఎందుకంటే మనిషి భయంతో సతమతమవుతూ ఉంటాడు ఏవో భయాలు ఉంటాయి మీరు భయపడరాదండి భయం మీ చేతనలో మీ కాన్షియస్నెస్లో భయం ఉండరాదు అయితే మరి ఉంటుంది కదా అంటే చూడండి మీరు భయం ఉన్నప్పుడు ఏం చేస్తారంటే మీరు ఆ భయం నుంచి పలాయనం చేసే ప్రయత్నం చేస్తారు భయం నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తారు ఇప్పుడు ఉదాహరణకి ఇంట్లో ఉండగా మీకు భయం ఒంటరిగా ఉండగా భయం వేసిందనుకోండి వెంటనే బయటకు వచ్చి తలుపు తాళం వేసి ఆటో చేసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు అప్పుడు ఆ విధంగా ఆ భయం మిమ్మల్ని ఎప్పటికీ వదిలిపెట్టదు అలాగే ఉంటుంది అది మీరేమనుకుంటారు భయం నుంచి బయటపడ్డారనుకుంటారు సరే ఇంకొకళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు వాళ్ళు ఆశ్చర్యపోయారు ఏమిటి అర్ధరాత్రి వచ్చేవని లోపలికి తీసుకెళ్ళారు మంచినీళ్ళు ఇచ్చారు మళ్ళీ పక్కాది చూపించారు పడుకుని నిద్రపోయారు మొన్నటి పొద్దున్న స్నానం చేసి కాఫీ పలహారం చేసి కాఫీ తాగి మళ్ళీ మీ ఇంటికి వచ్చారు మళ్ళీ మీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఆనాడు రాత్రి ఏమవుతుందా భయం మళ్ళీ ఉంటుంది ఇప్పుడు నిన్న రాత్రి జెట్లాగ్తో నిద్రపట్టలేదు ఏదో మొత్తాన్ని రోజు గడిపాం ఈవేళ రాత్రి వచ్చింది మళ్ళీ ఈవేళ రాత్రి ఉంటుంది జెట్లాగ్ అదే నిన్న రాత్రితో అయిపోలేదు అది ఆ విధంగా నిన్న రాత్రి ఉన్న భయము ఈవేళ రాత్రి ఉండదా ఈవేళ రాత్రి ఉంటుంది మళ్ళీ ఈవేళ కూడా తలుపు తాళమేసి ఇంకొకళ్ళ ఇంటికి వెళ్తారా అది పద్ధతియా కాదు పలాయనము భయమును ఎన్నడూ నివారణ చేయదు పలాయనం చేయకూడదు ఇది చాలా గొప్ప మంత్రం ఇది భయాన్ని మరి ఏం చేయాలి ఇప్పుడు నేను ఇంకొక మాట అడుగుతా మీరు ఆలోచించి చెప్పండి మీరు పెద్దలు నేను ఉరికే మీ అభిప్రాయం ఏంటో తెలుసుకుందామని అడుగుతున్నాను మీకు భయం వేసిందనుకోండి భయం వేస్తే మీరు ఎవరినో పురోహితుడిని పిలిచి భైరవ పూజ చేశారనుకోండి ఇవాళ ఒక ఆయన చెప్తున్నారు భైరవుడు నిన్ను కాపాడుతాడు భైరవుడు కాపాడుతాడు అంటే కృష్ణుడు కాపాడుతాడన్న హామీ లేదు రాముడు కాపాడుతాడనే హామీ లేదు భైరవుడు అయితే ఖాయంగా కాపాడుతాడు ఈజ్ టెల్లింగ్ లైక్ దాట్ రాముడు కృష్ణుడు ఆయన అనలేదు నేను అంటున్నాను ఆయన ఏమంటున్నాడంటే భైరవుడు నిన్ను కాపాడుతాడు అంటే అంతవరకు మేము రాముడిని కృష్ణుడు ఈ రాముడు కృష్ణుడు ఎంత ఆరాధించినా మనల్ని వాళ్ళేమీ పైకి లాగి సూచనలు ఏమి కనపడవు
ఇప్పుడు రామనామం జపం చేశారనుకోండి, భయం పోయిందో పోదు. భైరవుడిని పూజిస్తే పోతుంది అని ఆయనే చెప్తాడు. ఆయన చెప్పినట్టుగా మీరు భైరవుడిని పూజ చేశారనుకోండి, సో ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏమిటంటే, భయం పోవడానికి ఏదైనా ఒక పూజో, ఓ మంత్రమో, ఒక తాయెత్తో, ఓ జపమో, లేకపోతే ఒక దేవతా దర్శనమో చేసినట్లయితే, అంటే ఒక రిలీజియస్ యాక్ట్ చేసినట్లయితే భయాన్ని పోవడానికి, అది పలాయనము అవుతుందా అవదా? మీరు చెప్పండి. అది పలాయనమే అవుతుంది, అది కూడా పలాయనమే. ఇప్పుడు మీరు ఇంట్లో భయం వేస్తోందని ఇల్లు తాళం వేసుకుని మీ బంధువు ఇంటికి వెళ్ళారనుకోండి, బంధువు బదులు భైరవుడి దగ్గరికి వెళ్ళారు, అంతే తేడా, అంతే కదా, అది పలాయనమే. కాబట్టి భయం కారణంగా మీరు కనుక ఆ కారణంగా ఎవేవో పూజలు చేసినట్లయితే అది పలాయనమే అవుతుంది. అలా కాకుండా, హే రామ, నేను నీ నామాన్ని స్మరిస్తాను, ఈ భయాన్ని నేను దీని నుంచి పారిపోను, దీన్ని పరిశీలించుతాను, అసలు ఈ భయం ఎందుకు వేస్తోంది, నీవు నాకు వివేకాన్ని అనుగ్రహించు అని మీరు ప్రార్థిస్తే అది పలాయనం కాదు. అది పలాయనం అని నేను అంటలేదు. ప్రతి ప్రార్థన పలాయనం అని నేను అంటలేదు. ఇది పలాయనం అవుతుందా అవదా? ఇప్పుడు ఏదో ఈ గ్రహములు ఇలా వస్తున్నాయి, దానివల్ల పిడుగులు పడతాయి అని మీరు పూజలు మొదలుపెట్టారనుకోండి, అది పలాయనవాదం కిందకు వస్తుందా రాదా? మీరేమనుకుంటున్నారు? పెద్దలు పలాయనవాదమే అవుతుంది. సో పలాయనం అన్నది భయాన్ని నివారించడానికి ఎన్నడూ ఉపయోగపడదు. ఎందుకో తెలుసునండి, పలాయనం అని మన భ్రమే తప్ప పలాయనం అనేది ఏమి ఉండదు. ఎందుకంటే మీరు ఎక్కడికి పరిగెత్తుకు వెళ్ళినా ఈ భయం మీతో పాటు అక్కడికి వస్తుంది, మీరు పలాయనం చేయలేరు. మీరు భైరవుడు పక్కన కూర్చున్నా కూడా వస్తుంది మీకు అక్కడికి. మీకు పలాయనం అన్నది సంభవం కాదు. కాబట్టి మీరు అసలు పలాయనాన్ని ప్రయత్నము చేయనే వద్దు. మరి ఏం చేయాలి? ఏ క్షాంచక్రే, మీరు ఆ భయాన్ని పరిశీలించాలి. భయాన్ని పరిశీలించడంలో కూడా ఒక మెథడ్ ఉన్నది. మీరు చాలా లోతుగా ఆ భయాన్ని పరిశీలించాలి. మీ మనస్సులో ఉంటుంది భయం, మీ మనస్సులో ఉన్న భయాన్ని మీరు పరిశీలించడం కోసం మీరేమీ దానికోసం డబ్బు ఏం ఖర్చు పెట్టక్కర్లేదు, లేకపోతే కష్టపడిపోక్కర్లేదు. మీ మనస్సులో ఉన్న భయాన్ని మీరు బాగా పరిశీలించాలి, ఇన్వెస్టిగేట్ చేయాలి. ఎందువల్ల భయం వేసింది అని ఇన్వెస్టిగేట్ చేయాలి. ఇన్వెస్టిగేట్ చేస్తే, మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే మీకు ఒక సంగతి అర్థం అవుతుంది, భయమునకు హేతువు లేదు అని అర్థం, భయం పోతుంది. అలా చేయాలి. ఆయన అటువంటి పరిశీలన చేసుకుంటున్నాడు. ఏమైనా పరిశీలిస్తున్నాడు చూడండి, యత్ యస్మాత్ మత్తః అన్యత్ ఆత్మవ్యతిరేకేణ వస్త్వంతరం ప్రతిద్వంద్వీభూతం నాస్తి. పరిశీలించాడు, పరిశీలించి అనుకుంటున్నాడు, ఇదేమిట్రా, నాకంటే ఇతరము, నా స్వరూపం కంటే భిన్నంగా మరి ఒకటి వస్త్వంతరము లేనే లేదు. నా స్వరూపం కంటే భిన్నంగా మరొకటి ఉంటే అది నాకు ఆపోజిట్ అవుతుంది, అది నాకు ఆపోజిట్ అవుతుంది. ప్రతిద్వంద్వి అంటే ఆపోజిట్ అవుతుంది. ఇప్పుడు ఎలక్షన్ ఉందనుకోండి, నేను నామినేషన్ వేశాను, ఇంకొక నామినేషన్ వేస్తాడు అనుకోండి, వాడు నాకేమవుతాడు? ప్రతిద్వంద్వి అవుతాడు. అబ్బే వాడు నేను మాకు అసలు శత్రుత్వం ఏం లేదని, లేకపోయినా ఏం పర్వాలేదు, ప్రతిద్వంద్వియే అవుతాడు. ఎందుకని, నేను నామినేషన్ వేసిన దానికి రెండో నామినేషన్ అతను వేసాడు కాబట్టి ప్రతిద్వంద్వి అవుతాడు. మీరు క్యూలో నిలబడ్డారనుకోండి, దేవుణ్ణి చూడడానికి క్యూలో నిలబడ్డారు, మీకు ప్రతిద్వంద్వులు ఎవరు? మీ ముందు నిలబడ్డ వాళ్ళందరూ మీకు అడ్డంగా నిలబడతారు, వాళ్ళందరూ మీకు ప్రతిద్వంద్వులే. సరే, దేవుడు మీకంటే భిన్నంగా ఉంటే మీకు ప్రతిద్వంద్వి అవుతాడు, ఆ పాయింట్ కూడా ఉంది. బట్ మీకు మీ ముందు నిలబడ్డ వాళ్ళు, మీ ముక్కు ముఖం తెలియని వాళ్ళు, వాళ్ళు మీకేమీ తెలుసున్న వాళ్ళు కాదు. మీకు ప్రతిద్వంద్వులు ఎందుకయ్యారు? ఎందుకయ్యారంటే మీ ముందు అడ్డంగా నిలబడ్డారు కాబట్టి. వెనకాల నుంచి క్యూ జంప్ చేసి ఎవడైనా ముందు జాయిన్ అయ్యాడు అనుకోండి, మీరు వెళ్ళి వాడిని బయటికి లాగుతారు. కాబట్టి
నాకంటే ఇంకొకటి ఉంది అంటే వస్తువంతరం ఉంది అంటే అది ప్రతిద్వంద్వి అయిపోతుంది. తర్వాత ఆత్మ, నేనంటే ఆత్మ, ఆత్మ కంటే ఇతరం ఏమవుతుంది? అనాత్మ అవుతుంది, అనాత్మ అవుతుంది. కాబట్టి నాకంటే ఆత్మకి దేనివల్ల భయం వేస్తుంది? అనాత్మ వల్ల భయం కదా. ఇప్పుడు ఈ చెయ్యి ఇలా భుజం మీద వేసామనుకోండి, భయం లేదు, ఎందుకంటే ఇది ఆత్మయే, ఇది ఆత్మయే అలా అనుకుంటాడు కదా వీడు. ఈ కట్టె భుజం మీద వేశారనుకోండి, భయమే, దెబ్బ తగులుతుందేమోనని, ఎందుకని కట్టె అనాత్మ, నేను ఆత్మ కాబట్టి నాకు కట్టె వల్ల భయం ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ కూడా అనాత్మను భిన్నముగా, సత్యముగా, యథార్థమైన రెండవ వస్తువుగా, ఆత్మగడ్డ భిన్నముగా మీరు దర్శించినట్లయితే భయము తప్పనిసరి అగును. భయం వేస్తుంది. ఆయన పరిశీలించాడు, నాకంటే భిన్నముగా రెండవది లేనే లేదు. ఆయన కాంటెక్స్ట్ అది, దాన్ని మనకు అప్లై చేసుకునే పరిస్థితి మనం అప్లై చేసుకుంటాము. బట్ ఫస్ట్ ప్రజాపతి గారి సందర్భం మీరు గమనించండి, ఆయన ఏమనుకుంటున్నాడంటే నాకంటే భిన్నముగా రెండవ వస్తువు లేదు. తస్మిన్ ఆత్మవినాశ హేత్వభావే కస్మాన్ను బిభేమీతి, నాకంటే భిన్నముగా ఇంకొకటి ఉండి అది నాకు ప్రతిపక్షి అయి నాకు హానిని తలబెట్టే సందర్భం వస్తే భయపడాలి. హానిని తలబెడుతుందేమో అని, అది హాని తలబెట్టినా తలబెట్టకపోయినా హానిని తలబెడుతుందేమో అని వీడు భయపడతాడు. వాడు అంటాడు, చూడు నీకు 2017 మార్చిలో నీకు కుజుడి దోషం వస్తుంది అని చెప్తాడు వీడు. వీడికి అడగకపోయినా చెప్తాడు, అడగకుండా చెప్పేస్తాడు. నీ ముఖం మీద లలాట లిఖితం నేను రీడ్ చేస్తానంటాడు. అది పైగా కార్డు మీద రాసుకోవడం, లలాట లిఖిత ఎక్స్పర్ట్. నేను చూశాను కార్డు, లలాట లిఖిత ఎక్స్పర్ట్, ఎక్స్పర్ట్ ఇన్ ఫేస్ రీడింగ్ ద ఫేస్ రైటింగ్, రైటింగ్ ఆన్ ది ఫేస్. అది మీ ముఖం మీద ఏముందో మీకు తెలియదు, ఆయనకి తెలిసిపోతుంది. మీ ముఖం మీద ఏమైనా ఉంటుందంటే మార్చి నెలలో వీడికి కష్టాలన్నీ వచ్చేస్తాయి అని మీ ముఖం మీద రాసి ఉంటుంది. అది మీరు చదవలేరు, మీరు అద్దంలో చూస్తే మీ ముఖం మీద ఏముందో అది కనపడుతుంది తప్ప ఈ రాసింది కనపడదు. అది తెలుగులో రాసి ఉంటుందా, సంస్కృతంలో రాసి ఉంటుందా, దట్ వీ హ్యావ్ టు ఇన్వెస్టిగేట్. అది సంస్కృతంలో అయితే ఉండదు, ఎందుకని ఈ ఫేస్ రీడర్కి సంస్కృతం రాదు, రామ శబ్దం కూడా రాదు. రామ రామౌ రామ, నాకు ఒక నమ్మకం ఉన్నది, నా ఫ్యాడ్ ఏమిటంటే ఎవడికి రామ శబ్దం ఎవడికి వస్తే వాడు కృతార్థుడవుతాడని నా విశ్వాసం, నాకు అదో పిచ్చి. అంచేతనే మా ఇంటికి, మా ఇంట్లో ఏమీ లేదు అలాంటి ఊరికి మాట వరుసగా అన్నాను నేను. ఆ పని చేయటానికి అది క్లీన్ చేస్తూ ఉంటుంది ఒక అమ్మ, ఆ అమ్మతో పాటు ఒక కుర్రాడు వచ్చేవాడు. నేను వాడిని కూర్చోబెట్టి రామశబ్దం చెప్పాను వాడికి. ఎందుకు చెప్పానంటే వాడి బాగా చెప్పాడు. ఇంకా వాడి జీవితంలో ఏం చేస్తున్నావు పంతులు అని అడిగింది ఈ అమ్మాయి. ఊడుస్తాను, నీ కొడుక్కి రామశబ్దం చెప్తున్నాను అంటే అదేమిటి, పోలే నీకు ఎందుకు అవన్నీ. ఇంక ఈ పైన ఈ పిల్లవాడి భవిష్యత్తు గురించి నువ్వు బెంగపెట్టుకోక్కర్లేదు, అంటే ఏదైనా మంత్రం చెప్తున్నావు, మంత్రమే అనుకో, రామశబ్దం చెప్తే వాడు పైకి వస్తాడు. అది ఎందుకునో నాకు ఆ నమ్మకం. సో వాటెవర్, ఈయనకి రామశబ్దం కూడా రాదు. ఈయనకి ఆయన సంస్కృతంలో, ప్రజాపతి గారు సంస్కృతంలో వీడు మార్చి నెలలో వీడు కష్టాలు పాలవుతాడు గాక అని రాసిపెట్టాడు అనుకోండి, వాడు ఆయన ఎలా చదువుతాడు? ఆయనకి రామశబ్దమే రాని వాడు ఎలా చదువుతాడు? కాబట్టి ప్రజాపతి గారు ఇంగ్లీష్లో రాసి ఉంటాడు, ఆయనకి ఇంగ్లీష్ వచ్చు, ఆ మాత్రం ఇంగ్లీష్ వచ్చు. మరి థామస్ కార్లైల్ లాంటి ఇంగ్లీష్ రాస్తే అది తెలియదు ఆయనకి, ఏదో మోస్తారు. మామూలు డెక్కన్ క్రానికల్ ఇంగ్లీష్ వచ్చు ఆయనకి, దట్ ఈ నోస్. మళ్ళీ న్యూయార్క్ టైమ్స్ ఇంగ్లీష్ అయితే మళ్ళీ అది డౌటే, ఆ మాత్రం ఇంగ్లీష్ వచ్చు. ఆ ఇంగ్లీష్ భాషల్లోనో అయితే తెలుగు భాషల్లోనో రాసి ఉంటాడు ఆయన లిఖితాన్ని. ఏమండది ఇలాగ జనాల్ని భయపెట్టడం? వాళ్ళు భయపెడుతుంటే వీళ్ళు భయపడ్డాం, ఎందుకు భయపడాలి? అసలు దేనికి భయపడాలి? ఏమవుతుంది అంటే ప్రాణం పోతుంది. అయ్యో ప్రాణం ఎప్పుడైనా పోయిదే కదా, ఎర్లియర్ ది బెటర్. కాదంటే రూపాయలన్నీ మళ్ళీ సంపాదించుకోవచ్చాయా? ఆయన ఏదో మంచి పని చేస్తున్నాడు, దానికి కొన్ని రూపాయలు మీరు సమిధుల కింద సమర్పించండి,
మళ్ళీ వస్తాయి రూపాయలు, ఉన్న రూపాయలే ఎక్కువైతుంటే మళ్ళీ రూపాయల గురించి ఎంతే ఉంది, భయపడాల్సిన హేతువే లేదు. పరీక్ష చేసుకుంటే నేను ఎందుకు భయపడుతున్నట్టు అకస్మాన్ను బిభేమి, ఎందుకంటే ఆత్మస్వరూపం కంటే రెండవది లేనే లేనప్పుడు భయపడేదేమున్నది. ఇప్పుడు శత్రువైనా ఆత్మయే, మిత్రుడైనా ఆత్మయే, ఇంకా భయపడేదేమున్నది? జ్ఞానిని భయపెట్టడం అన్నది సంభవం కాదు. ఎవడు భయపడతాడో తెలుసిన, రాగము ఉన్నవాడు భయపడతాడు. రాగోపహత, రాగము కనుక ఉన్నట్లయితే వాడు భయపడుతూనే ఉంటాడు. రాగము లేనివాడిని ఎవడు భయపెట్టగలడు? కాబట్టి ఎనీవే ఆయన అలాగా పరిశీలన చేసుకున్నాడు, ఎందుకు భయపడుతున్నాను నేను అని ప్రశ్న వేసుకున్నాడు. అంటే తనకు కలిగిన భయాన్ని తాను పరిశీలించినాడు. పరిశీలిస్తే ఆ భయము అహేతుకము, నిష్కారణము అని ఆయనకి తెలిసిపోయింది. వెంటనే భయం ఏమైంది, పోయింది అవతలకి. తత ఏవాస్య భయం వీయాయా, అంతే, వెంటనే ఇంకా ఆలస్యం కూడా ఏమీ లేదు. ఎప్పుడైతే పరిశీలించి ఈ విధంగా అర్థం చేసుకున్నాడో వెంటనే ఆయన భయం తొలగిపోయింది. కస్మాద్యభేష్యత్, దేనికి భయపడి ఉంటాడు, దేనికి భయపడతాడు? ఏదైనా ఇంకొకటి ఉంటే అది ప్రతిపక్ష అయితే భయపడాలి, కానీ దేనికి భయపడతాడు? భయపడాల్సిందేమీ లేనే లేదు అని అక్కడతో కథ పూర్తయిపోయింది. దాని మీద ఇంక నీతి, కథకి నీతి ఉంటుంది. ఏమిటా నీతి? ద్వితీయాద్వై భయం భవతి, ఇది నీతి. అద్వైత వేదాంత శాస్త్రము యొక్క సారము ప్రాక్టికల్గా చెప్పాలంటే ద్వితీయాద్వై భయం భవతి. తర్వాత ద్వైతుల యొక్క సిద్ధాంతము, ఇది ఇలాంటివి చెప్పడం కూడా కష్టం, వీటికి ఎక్స్ప్రెషన్ కూడా కష్టం. ఎదుటి వాళ్ళ యందు చాలా సూక్ష్మమైన విచారణ శక్తి, విచారశక్తి ఉన్నప్పుడు మాత్రమే ఈ ఎక్స్ప్రెషన్కి కొంత విలువ ఉంటుంది. ద్వైతుల మీద పెద్ద అబ్జెక్షను, ద్వైత శాస్త్రము అసత్యము, దాంట్లో సత్యం లేదు అని చెప్పడానికి ప్రధానమైన ఆలంబనము ద్వితీయాద్వై భయం భవతి. ఇప్పుడు మనం భయపడతాం, సంసారానికి భయపడతాం, సంసారంలో భయపడతాం. భయపడి దేవుడు భయ నివృత్తి చేస్తాడని వెళ్ళి దేవుణ్ణి పట్టుకుంటాం. పట్టుకుంటే అది సంసార భయం పోగొడతాడు ఆయన. ఆయన పవర్ఫుల్గా ఉంటాడు కాబట్టి సంసార భయం పోగొడతాడు. పోగొట్టి ఆయన వల్ల భయం పట్టుకుంటుంది. ఓ సినిమా గాడ్ ఫాదర్ అని ఓ సినిమా ఒకటి వచ్చింది, గాడ్ ఫాదర్ అని. ఆ సినిమాలో ఒకడు ఉంటాడు, వాడి కుమార్తెను నలుగురు గుండాలు అల్లరి పెడతారు. అల్లరి పెడితే ఆమె, ఆ తండ్రి ఏం చేస్తాడంటే వీళ్ళకి గుణపాఠం నేర్పాలని చెప్పేసి కోర్టులో కేసు వేస్తాడు. కోర్టులో కేసు వేస్తే ఆ నలుగురు గుండాల తల్లిదండ్రులు, వాళ్ళు ఈ డబ్బున్న కుర్రాళ్ళు, వీళ్ళు పొగరెక్కున్నారు, వాళ్ళ తల్లిదండ్రులు కోటీశ్వరులు, వాళ్ళు ఏం చేస్తారంటే జడ్జికి లంచం ఇచ్చేసి లాయర్లను పెట్టేసి ఈ అమ్మాయి తరఫున ఎవడు లాయరే రాకుండా లంచాలు ఇచ్చేసి మొత్తానికి కోర్టు కేసు డిస్మిస్ అయిపోతుంది. అప్పుడు అతను మనస్సు కష్టపెట్టుకుని, నా కుమార్తెను అవమానం చేసిన నలుగురు వాళ్ళు ఫ్రీగా బయటికి వెళ్ళిపోతారు, నవ్వుకుంటూ బయటికి వెళ్ళిపోతారు, వీడిని వేళాకోళం కూడా చేస్తారు. ఆ అమ్మాయితో ఏమైంది, మనం మమ్మల్ని ఏదో జైలుకి పంపించేస్తామనుకున్నావా, చూడు మేము నీకంటే ముందు రోడ్డు మీదకి పోతున్నాం అని రోడ్డు మీదకి పోతారు. అప్పుడు వీడు ఏం చేస్తాడంటే గాడ్ ఫాదర్ దగ్గరికి వెళ్తాడు, వెళ్ళి దండం పెడతాడు. అప్పుడు గాడ్ ఫాదర్ అంటాడు, గత 20 ఏళ్లలో ఎప్పుడూ నువ్వు నాకు దండం పెట్టలేదు, ఈవేళ దండం పెడుతున్నావు, ఏమిటి విశేషం అని అడుగుతాడు. అంటే నేను 20 ఏళ్ళు నీకు దండం పెట్టనందుకు గాను నన్ను క్షమించమని ముందు అడుగుతాడు. సరే క్షమించాను, విషయం ఏమిటి చెప్పంటాడు. ఎందుకంటే నువ్వు దండం పెట్టేవంటే ఉత్తుగా దండం పెట్టావు, ఏదో పని ఉండే దండం పెడతావు నువ్వు, ఏమిటో పని ఏమిటో చెప్పంటాడు. నా కుమార్తెను ఈ నలుగురు అవమానం చేశారు, జడ్జి న్యాయం చేస్తాడేమో అనుకున్నాను, చేయలేదు, మీరు చేస్తారేమో అని మీ దగ్గరికి వచ్చాను అంటాడు. నేను న్యాయం చేసేస్తాను అంటాడు, నేను న్యాయం చేసేస్తాను, వెళ్ళిపో అంటాడు.
మరి మీకు న్యాయం చేసినందుకు గాను నేను మీకు ఏమి సమర్పించుకోవాలంటే నువ్వేమి సమర్పించక్కర్లేదు వెళ్ళిపోమంటాడు వచ్చేస్తాడు మొన్నాడు ఈ నలుగురు కూడా హాస్పిటల్లో ఉంటారు నలుగురు కూడా ఆ హాస్పిటల్లో ఎలా ఉంటారంటే కనీసం 6 మాసాలు వీళ్ళు హాస్పిటల్లోనే ఉండాల్సి ఉంటుంది 6 మాసాల లోపు వీళ్ళు బయటకు వచ్చేటువంటి అవకాశం లేదు వీళ్ళు బయటకు వచ్చినా లింబ్స్ మల్టిపుల్ లింబ్స్ లేకుండా బయటకు వస్తారు తప్ప వీళ్ళు ఇంకా నార్మల్ లైఫ్ లీడ్ చేసే ప్రసక్తే లేదు అబ్బా ఎంత పవర్ఫుల్ జస్టిస్ రా అని సంతోషపడతాడు అయిపోతుంది ఈ ఘటన అంతా అయిపోతుంది రెండేళ్ళు మూడేళ్ళు నాలుగేళ్ళు అవుతుంది ఒకరోజు అర్ధరాత్రి తలుపు తట్టుతాడు తలుపు తడితే వీడు తలుపు తీస్తే ఈ గాడ్ ఫాదర్ నిలబడి ఉంటాడు అక్కడ వీడి గుండెల్లో రాయి పడుతుంది అప్పుడు గాడ్ ఫాదర్ చెప్తాడు యూ హ్యావ్ టు డూ దట్ అని దట్ ఈజ్ అన్ ఇల్లీగల్ యాక్ట్ నోనో అది ఇల్లీగల్ కదా అంటే ఇల్లీగల్ కాబట్టి నేను వచ్చాను నీ దగ్గరికి వచ్చాను చేయమంటాడు చేస్తాడు అప్పుడు అనుకుంటాడు నేను గాడ్ ఫాదర్ని పట్టుకున్నాను నాకు జస్టిస్ ఇస్తాడని దట్ జస్టిస్ కమ్స్ విత్ ఏ కాస్ట్ అని దేవుడు కూడా ఇలాగే ఉంటుంది ఎప్పుడైతే దేవుడు మీకంటే భిన్నంగా ఉంటాడో ఆ దేవుడు మీకు చక్కటి కోరికలన్నీ తీరుస్తాడు ఎప్పుడో కొడతాడు దెబ్బ ఆ దెబ్బకి తల తిరిగిపోయే దెబ్బ కొడతాడు ఎప్పుడో మీకంటే భిన్నంగా ఉన్న దేవుడు మీకు భయహేతువుగానే మిగిలిపోతాడు ఆ సందర్భం వేరు ఆ సందర్భం వేరు దీనికంటే కొద్దిగా భిన్నం అది కాబట్టి సినిమా పాటలన్నీ నేను ఆ పాట గుర్తుపట్టాలో ఆ సందర్భం దీనికంటే భిన్నంగా ఉంది కాబట్టి ద్వితీయాద్వై భయం భవతి మీరు ఆరాధించే దేవుడు మీకంటే భిన్నంగా ఉంటే ఉన్నాడనుకోండి మీరందుకీ దేవుణ్ణి ఎందుకు ఆరాధిస్తున్నట్టు ఏవో వరాలు ఇస్తాడని కదా వరాలు ఇస్తాడు కానీ ఆ వరాల వెంబడి ఏమొస్తుంది వెనకాల భయం ఉంటుంది ద్వితీయాద్వై భయం భవతి నెవర్ ఫర్గెట్ దట్ మీరు గమనించండి అంటే ద్వైతుల మీద పెద్ద దండయాత్ర ఇది ద్వైత సిద్ధాంతం ఎన్నటికీ కరెక్ట్ కాజాలదు ద్వైతము సత్యమైతే భయము తొలగుట అనేది ఉండదు మీరు పురాణ గాథలు చూడండి ఇంద్రుడు కథలు విన్నారా కదా మీరు ఇంద్రుడిని ఇంద్రుడు అనగానే మీకు ఏం గుర్తు రావాలి భయం గుర్తు రావాలి ఎందుకంటే ఇంద్రుడు తన పదవి పోతుందేమో అని భయపడుతూ ఉంటాడు ఇంద్రుడు అనగానే భయం గుర్తుకు రావాలి కదా మరి ఇంక ఇంద్ర పదవి ఏమిటి గొప్ప ఎప్పుడు భయపడుతూ బతుకుతూ ఉంటాడు ఇంద్ర పదవి ఇంద్రుడు అనగానే భయం గుర్తుకొస్తుంది కాబట్టి ద్వితీయాద్వై భయం భవతి ఇంకో కథ ఉంది జయ విజయుల కథ చాలా విడ్డూరమైన కథ ఈ కథల్ని హ్యాండిల్ చేయటం చాలా కష్టం జయ విజయులు విష్ణువుకి చాలా కావలసిన వాళ్ళు కానీ వాళ్ళని వైకుంఠం నుంచి తోసేస్తే వాళ్ళు పడతారు కింద పడతారు వైకుంఠం నుంచి తోసేస్తాడు విష్ణువు విష్ణువు తోసేస్తాడంటే విష్ణువు మాట అంటే ఇంకా వాళ్ళు కింద పడిపోతారు ఆయన వచ్చి చేతులు పట్టుకు తోసేస్తాడని కాదు మొత్తానికి చేతులు పట్టుకు తోసేసినా డిస్మిస్ చేసినా ఒకటే కదా డిస్మిస్ చేసేస్తాడు వైకుంఠం నుంచి డిస్మిస్ చేస్తే వాళ్ళు అక్కడి నుంచి పడిపోతారు వైకుంఠం నుంచి పడిపోతారు సో జయ విజయులకే దిక్కు లేనప్పుడు మీరు దేవాలయానికి వెళ్ళారనుకోండి ఇటు జయుడు అటు విజయుడు నిలబడి ఉంటారు అక్కడ వాళ్ళకే దిక్కు లేదు వాళ్ళనే విష్ణువాలయానికి వెళ్తే ఇటు జయుడు అటు విజయుడు నిలబడి ఉంటారు అవునా ఎప్పుడైనా చూసారా వాళ్ళకే దిక్కు లేదు వాళ్ళనే తోసేసాడు ఆయన డిస్మిస్ వాళ్ళు పడిపోయారు కింద తర్వాత మళ్ళీ పైకి వెళ్ళారనో ఏదో కథ ఉంటుంది ఇంకో చిత్రం ఏంటంటే నేను ఒకసారి విష్ణువాలయానికి వెళ్ళా వాళ్ళకి వెళ్ళి దడ పెట్టుకుని ఈ జయుడు విజయుడు ఉంటారు కదా అక్కడ ఈ జయుడు విజయుడు కేజ్ ఐరన్ కేజీలో పెట్టి తాళాలు వేసి ఉన్నారు వాళ్ళు నాకు అర్థం కాలేదు ఈ జయుడిని విజయుడిని చుట్టూ ఐరన్ కేజ్ పెట్టి తాళం ఎందుకు వేశారా నాది కొంచెం ట్యూబ్లైట్ బుద్ధి ట్యూబ్లైట్ వెలగడానికి కొంచెం టైం పడుతుంది నా బుద్ధి వెలగడానికి కూడా కొంచెం లేట్ అవుతుంది
ఒకప్పుడు ఎంత లేట్ అంటే ఒక జీవిత కాలం లేట్ అన్నట్టుగా అయిపోతూ ఉంటుంది. లేటు తర్వాత ఇంకా తెలుసుకుని ఉపయోగం లేనట్టు అయిపోతుంది. నాకు వెలగలేదు ఏమిటి జీవిజీయలు తాళంకప్పలు పెద్ద పెద్ద తాళంకప్పలు వేసి ఉన్నాయి ఏమిటా ఇద్దరు అడిగి వాళ్ళని నేను ఉండబట్టలేక అడిగాను. అడిగితే వాళ్ళు చెప్పారు క్రితం ఒకసారి జీవిజీయల్ని ఎవళ్ళో దొంగలెత్తుకుపోయారు అందుకోసం మళ్ళీ కొత్తగా జీవిజీయల్ని తిరుపతి దేవస్థానం వాళ్ళని పట్టుకుని వాళ్ళని పట్టుకుంటే వాళ్ళు జీవిజీయల్ని సప్లై చేస్తూ ఉంటారు. తిరుపతి దేవస్థానం వాళ్ళ దగ్గర ఒక వర్క్షాప్ ఉంటుంది అక్కడ ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తోటి ఈ దేవతల బొమ్మలన్నీ తయారు చేసి అమ్ముతూ ఉంటుంది. ద్వైతం అంటే అలాగే ఉంటుంది మరి. ద్వైతం అంటే ఇంతకంటే గంభీరంగా ఏమి ఉండదు మరి. మరి నన్ను ఏం చేయమంటారు. ఆ జీవిజీయుల్ని తయారు చేసి అమ్ముతారు. గరుడుని కూడా కావాలంటే గరుడాళ్వారిని కూడా కావాలంటే వాళ్ళు తయారు చేసి ఇస్తారు మీకు. ఈ జీవిజీయుల్ని ఇద్దరిని వీళ్ళు కొనుక్కు తెచ్చుకున్నారు. మళ్ళీ పట్టుకుపోతారు తాళాలు వేసి పెట్టుకున్నారు. అయ్యా ద్వితీయాద్వై భయం భవతి. నేను ఏదో పరిహాసం చేశానని మీరు అనుకోవద్దు. దేవుణ్ణి మీకంటే భిన్నంగా మీరు పెట్టుకుంటే యు ఆర్ ఇన్ ట్రబుల్. ఇంకొక మాట చెప్పి ఈ ప్రసంగం ముగిస్తే భాష్యంలోకి వెళ్ళిపోతాను. మీరు ఈ ఉపాసన చేసే వాళ్ళని ఎవరినైనా మీరు పరిశీలించి చూడండి. నేను చాలామందిని చూశాను. నేను ఇవన్నీ చూసి తల బొప్పి కట్టేసి ఉన్నాను. నేను మీరు ఉపాసకుల్ని పరిశీలిస్తే వాళ్ళు భయపడుతూ బతుకుతారు. హనుమతు ఉపాసకుడు ఉన్నాడు అనుకోండి వాడు భయపడుతూ ఉంటాడు. హనుమంతుడు ఒక పిడికిలు పెట్టి ఒక గుద్దు గుద్దేటంటే హనుమంతుడు మనం ఎందుకు మసైపోతాం అయిపోతాం అని భయపడుతూ ఉంటాడు. హనుమంతుడికి హనుమంతుడిని ఉపాసన చేసేవాడు హనుమంతుడికి భయపడతాడు. ఇంకా అది కొంత నయం లలితోపాసకులు అని ఉంటారు. శ్రీ విద్యోపాసకులు లలితోపాసకులు వాళ్ళు ఆ జగన్మాతకి భయపడుతూ వణికిపోతూ బతుకుతారు. వాళ్ళు ఆ జగన్మాత ఎప్పుడు శూలం వేసి వీడిని పొడి చేస్తుందేమోనని వీడికి భయం. ఏదో భయం. ఏమిటండి ఉపాసన అంటే ప్రేమ. ఏమంటే ప్రేమ ఎక్కడ ఉన్నదో అక్కడ భయం ఉండకూడదు. అంటే మీరు అనొచ్చు నాకు నా పుత్రుడిపై ప్రేమ ఎక్కువ ఉంది కానీ భయం కూడా ఉంది అని మీరు అనొచ్చు. అది ప్రేమ కాదు, అది రాగము. రాగము రాగం అంటే కూర్చుని ఏడవడం అని కాదు, అటాచ్మెంట్. రాగము భయం కాదు. భయం ఉందంటే అజ్ఞానం ఉండాలి. అజ్ఞానం లేదే భయం ఉండదు. మీరు ఏవో ఊహలు ఏవో చేసుకుంటున్నారన్నమాట. ఎవేవో ఊహలు చేసుకుని భయపడుతూ ఉంటారంతే. ఊహలకి సత్యానికి సంబంధం ఏం లేదు. సరే అది కొంచెం డైగ్రెషను. కమింగ్ బ్యాక్ టు ది పాయింట్, ద్వైతవాదము సత్యము కాదు అని చెప్పడానికి ఒక్క ప్రిన్సిపుల్ చాలు. ఏమిటో తెలుసునండి, ద్వితీయాద్వై భయం భవతి. దాన్ని బట్టి మీరు చెప్పేసేయచ్చు. ఈ ఒక్క వాక్యాన్ని చూపించి ఎవడ ఎలా చెప్పారు కదా ఉపనిషత్తులోనూ చెప్పారు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా చెప్పండి, ఈ వాక్యం విన్న చూసి చెప్పండి మీరు నాకు. నా ప్రశ్నకి సమాధానం మీరు ఈ వాక్యాన్ని చూసి చెప్పాలి. ఏమిటి ప్రశ్న ఏమిటో తెలుసునా, ఏమంటే ఉపనిషత్తు యొక్క తాత్పర్యం ద్వైతమా అద్వైతమా? అద్వైతం. ఉపనిషత్తు యొక్క తాత్పర్యం ద్వైతం ఎన్నటికీ కాజాలదు. ఎందుకంటే ఒకవేళ ఉపనిషత్తు యొక్క హృదయము ద్వైతమైతే ద్వితీయాద్వై భయం భవతి అని ఉపనిషత్తు అలా చెప్పదు. తర్వాత వై ఉంది అక్కడ, ఆ వై చాలా ఇంపార్టెంట్. ద్వితీయాద్భయం భవతి అంటే అర్థం ఏంటో తెలుసినా, రెండోది ఉంటే భయం వేస్తుంది అంటే అప్పుడప్పుడు రెండోది ఉంటే భయం వేస్తుంది. ఎప్పుడైనా రెండోది లేకున్నా భయం వేయచ్చు, ఒకప్పుడు రెండోది ఉన్నా భయం వేయకపోవచ్చు. జనరల్గా రెండోది ఉంటే భయం వేస్తుందని. కానీ వై ఎప్పుడైతే పెట్టారో దాని సర్వం వాక్యం సావధారణం. అవధారణం ఎప్పుడైతే పెట్టారో మొత్తం వాక్యం అంతా సావధారణం అవధారణం వచ్చేస్తుంది. అంటే ఏమిటి, రెండవది ఉంటే భయం వేసి తీరును. భయం అంటూ వేస్తే రెండవ దాని వలననే కలుగును అని, అది సావధారణం. అక్కడ రెండే పదాలు ఉన్నాయి, ద్వితీయము భయము, రెండింటికి మీకు అవధారణం చేరుతుంది. రెండవదనేది ఉంటే భయం వేసి తీరును అంటే ద్వితీయాత్ భయం భవత్యేవా, భయం భవతి ద్వితీయాదేవా, రెండవదాని వలన మాత్రమే భయం వేస్తుంది. శృతి అలా ఎప్పుడైతే చెప్పిందో ద్వితీయము సత్యము కాజాలదు, అద్వితీయమే సత్యము అవుతుంది.
ద్వైతులు ఒప్పుకోరు దీనికి. ద్వైతులు దీన్ని వాళ్ళు తప్పుదారి పట్టిస్తారు. ఈ వాక్యాన్ని తప్పుదారి ఎలా పట్టిస్తారో చెప్పమంటారా? విష్ణువు వల్లనే మీకు భయం కలగదు. విష్ణువు కాకుండా రెండో వాడు ఉన్నాడే, ఎవడు వాడు? రెండో వాడు, వాడి వల్ల మీకు భయం కలుగుతుందని చెప్తారు వాళ్ళు. సరిపడిందా అక్కడికి? ఇక్కడ విష్ణువు శివుడు అసలు ఏమైనా ఉన్నా, అలా మాట ఏమైనా ఉందా ఇక్కడ? అది ఆధ్యాత్మికమైన వికాసానికి సింబలు, చిహ్నము ఏమిటో తెలుసునండి? భయం లేకపోవడం. భయం ఉన్నవాడికి ఆధ్యాత్మిక వికాసం ఉన్నట్టు లెక్క కాదు. భయం ఉండకూడదు, భయపడకూడదు. దేనికి భయపడకూడదు? దేవుడికి భయపడకూడదు. దేవుడికి భయపడడం ఏంటి? దేవుణ్ణి ప్రేమించాలి. దేవుడికి భయపడకూడదు. తర్వాత భవిష్యత్తుకి భయపడకూడదు. అసలు వర్తమానంలో జీవించడం అభ్యాసం చేయాలి. భవిష్యత్తుకు భయపడకూడదు. కాదండి, భవిష్యత్తులో ఏదైనా నాశం, హాని కలుగుతుంది, ఏదో ఒక హాని కలుగుతుంది, ఏదో హాని కలుగుతూ ఉంటుంది. హాని కలుగుతుంది, లాభం కలుగుతుంది. మనం 500 రూపాయలు అన్నీ పోగేసి పెట్టెల్లో పెట్టుకున్నప్పుడు బాగానే ఉంది కదా, మరి ఇప్పుడు ఆపోజిట్ వచ్చింది. కాబట్టి అది ఉంటుంది, ఇది భవిష్యత్తు అంటే అలాగే ఉంటుంది. ఈ 500 నోట్లు పనికిరావని ఆయన అంటాడని ఎవడైనా కలగన్నాడా అసలు? ఆయన జనధన అకౌంట్లు ఓపెన్ చేసినప్పుడే వీళ్ళు తెలుసుకోవాల్సి ఉండే. ఏమిటి జనధన్ 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 అనేదో రామనామాన్ని జపించినట్టు జపిస్తున్నాడు. వీళ్ళందరి చేత ఈ అకౌంట్లు ఓపెన్ చే 20 కోట్ల మంది చేత కొత్త అకౌంట్లు ఓపెన్ చేయించాడు. ఎందుకు చేశాడు అబ్బాయి ఇది అంటే, వీళ్ళు అనుకున్నారు ఓట్లు దండుకోవడం కోసం చేసి ఉంటాడులే అని వీళ్ళు సంతోషపడ్డారు. ఓట్లు దండుకోవడం కోసం, ఓట్లు ఎలాగో దండుకుంటాడు, దానికోసం చేయలేదు. ఈ 500 నోట్లని ఒక దెబ్బ కొట్టడం కోసం చేశాడు ఆయన. ఆయన చెప్పాడు ఈ మధ్యన, మళ్ళీ నేను డైగ్రెస్ అయ్యాను. సో కాబట్టి భవిష్యత్తు గురించి అసలు మీరు ఆలోచించద్దు. భవిష్యత్తులో ఏమవుతుంది, అంతా మంచి అవుతుందని నేనేమీ హామీ ఇవ్వట్లేదు. ఎవరో ఇవ్వలేరు అటువంటి హామీ. అయ్యేది ఏదో అవుతుంది, ఏదో ఒకటి అవుతుంది, ఇటు ఉంటుంది అటు ఉంటుంది. వర్తమానంలో మన కర్తవ్యాన్ని మనం చేసుకుంటూ పోవడమే. ఈశ్వరుణ్ణి ఆరాధించేప్పుడు అంటే, నేను చాలా డైగ్రెస్ అయ్యి చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే మళ్ళీ ఇదే మీకు బాగా అది మనస్సుకు రావాలనే అభిప్రాయం. ఈశ్వరుణ్ణి ఆరాధించేప్పుడు 3 పాయింట్స్. 1, నిష్కామంగా ఈశ్వరుణ్ణి ఆరాధించాలి. కామన లేకుండా ఈశ్వరుని, కామన అసలు పెట్టుకోవద్దు, నిష్కామంగా ఈశ్వరుణ్ణి ఆరాధించాలి. 1. 2, ఈశ్వరుడికి రూపం మీ ముందు ఉన్నప్పటికీ ఆయన స్వతహాగా రూపం లేనివాడు అని తెలుసుకుని మీరు భావన చేస్తూ ఈశ్వరుని ఆరాధించాలి. ఎందుకంటే ఈశ్వరుడికి రూపం ఉంటే ద్వైతం వచ్చేస్తుంది. ఈశ్వరుడికి 4 చేతులు ఉన్నాయనుకోండి, మీకు 2 చేతులు ఉన్నాయి కదా, ఇంక మరి ద్వైతమే, ఇంక ద్వైతమే అవుతుంది. కాబట్టి రూపము ఉరికే సింబాలిక్, అసలు స్వరూపంలో రూపం వేరు, స్వరూపం వేరు. మీరు రూపాన్ని చూస్తున్నా స్వరూపంలోకి వెళ్ళాలి. అది 2. 3, ఈశ్వరుడు నా హృదయంలో ఆత్మ చైతన్య రూపంగా ప్రకాశిస్తున్నాడు అని 3 మాటలు అనుకుని, ఇన్ సో మెనీ వర్డ్స్ అనుకుని. నేను దక్షిణామూర్తి క్లాస్కి వెళ్ళినప్పుడు దక్షిణామూర్తి కనపడతాడు అక్కడ, క్లాసుకు వెళ్ళినప్పుడు. ఇంకా అప్పుడే దండం పెట్టేసుకోవడం, మళ్ళీ దక్షిణామూర్తిని దండం పెట్టి టైం వేరు, క్లాసు టైం వేరు, ఇన్ని ఎక్కడ కుదురుతుంది? ఏదో హడావిల్లో ఉంటాం కదా. అలా క్లాసుకు 1 నిమిషం ముందు వెళ్ళి దక్షిణామూర్తిని దండం పెట్టి, దండం పెట్టినప్పుడు అలా, ఓ దక్షిణామూర్తి నీవు నా హృదయంలో ఆత్మరూపంగా ఉన్నావు అని అనుకుని అప్పుడు పోయి పాఠం చెప్తాను నేను. లేకపోతే నేను ఇక్కడ ఉన్నాను, ఆయన అక్కడ ఉన్నాడు అంటే అది మతానికి పనికొస్తుంది, కానీ వేదాంతానికి అది ఫిట్ అవ్వదది. ఇట్ ఈజ్ లైక్ దాట్. ద్వితీయాద్వై భయం భవతి. చాలా గొప్ప వాక్యం. ఇంత గొప్ప వాక్యం నేను ఎక్కడ చూడలేదండి వేదాంతంలో. తత్వమసి ఇవన్నీ ఉన్నాయి, అవన్నీ ప్రసిద్ధములైనవి. ద్వితీయాద్వై భయం భవతి అనేది, ఇట్ ఎంబాడీస్ ది ఎంటైర్ హ్యూమన్ సైకాలజీ ఆఫ్ దిస్ క్రియేషన్ ఇట్ సెల్ఫ్. క్రియేషన్లో అంటే ఏ రోజున సృష్టి ఆరంభమైనదో అప్పటి నుంచి ఇప్పటి వరకు హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ గురించి ఒక మాట చెప్పాలంటే ద్వితీయాద్వై భయం భవతి.
అది మహావాక్యం అన్నదానికి అర్థం వేరే ఉన్నది. మహావాక్యం అంటే జీవేశ్వరుల ఐక్యాన్ని చెప్పేదాన్ని మహావాక్యం అంటారు. ఊరికే గొప్ప వాక్యం అని మాత్రం అభిప్రాయం కాదు, చాలా అత్యద్భుతమైన వాక్యం అది. తత ఏవా యథాభూతాత్మదర్శనాదేవా అస్య ప్రజాపతేః భయం వీయాయ విస్పష్టమపగతవత్. అంటే ఆయన ఎప్పుడైతే ఆ విధంగా తన యథార్థ స్వరూపాన్ని పరిశీలన ద్వారా దర్శించినాడో, ఏమని దర్శించాడు, నేను ఆత్మస్వరూపుడను, ఆత్మ కంటే భిన్నంగా అనాత్మ అనేది వేరే ఏమీ లేనేలేదు అని దర్శించాడు. అలా యథాభూతాత్మ దర్శనం చేశాడు. అంతకుముందు ఈ దేహేంద్రియములే ఆత్మ అని భ్రమపడ్డాడు, భయపడ్డాడు. ఇప్పుడు యథాభూతాత్మ దర్శనం, తన యొక్క యథార్థ స్వరూపాన్ని ఎప్పుడైతే తెలుసుకున్నాడో వెంటనే ఆ భయము తొలగిపోయను. ఆ వియాయ అంటే వి ఈయాయ, అది వి అంటే విస్పష్టం, పూర్తిగా ఆ భయము తొలగిపోయినది. ఎప్పుడు కూడా భయము కొంచెం కొంచెం తొలగదు, ఒకేసారి పోతుంది. ఇది కూడా తెలుసుకోదగ్గ విషయమే. చాలామంది ఏమనుకుంటారంటే అలాగ మనం పారాయణలో అవి చేసుకుంటూ ఉంటే అలా కొంచెం కొంచెం ఎప్పటికైనా పోతుంది అనుకుని అనుకుంటారు. అంటే వెంటనే పోవాలని వీళ్ళే అనుకోవట్లేదు, వెంటనే పోదని వీళ్ళే ముందు నిశ్చయం చేసుకుని వెంటనే పోదండి, లలిత సహస్రనామం అలా ఐదేళ్ళు పారాయణ చేస్తే పోతుంది. అంటే ఇప్పుడు వెంటనే ఒకవేళ పోయినా పోవద్దు అట్టి పెట్టుకుంటానన్నట్టుగా లేదది. ఇప్పుడు మందు వేసుకుంటూ ఉండండి, అలా మందు సేవించమంటారు. ఈ మందు సేవిస్తే అలా మీరు పుష్యమాసం మాఘమాసం సేవిస్తే దుర్ముఖనామ సంవత్సరం అయ్యి మళ్ళీ ఇంకో నామ సంవత్సరం వచ్చే మీ ఆరోగ్యం కుదిరి పడుతుంది అంటే ఇంకే అంటే అలాగా సఫర్ అవ్వమనే అర్థం దానికి. అలా ఉంటుందా మరి మందు అంటే? అలా ఉంటుందా? మందు ట్యాబ్లెట్ వేసుకుంటే నొప్పి తగ్గద్దండి, లేకపోతే దాన్ని ఊరికే. కాబట్టి అలాగే కాదు, భయం ఎప్పుడు, ఇప్పుడు త్రాడును చూసి పావనుకున్నప్పుడు భయం వేస్తుంది, అది అది సావకాశంగా అలాగ సాధన చేస్తుంటే పోతుంది. అది సాధన టైమ్లెస్ ప్రాసెస్. అది ఏ క్షణం అయితే ఇది పాము కాదు అని తెలుసుకుంటారో త్రాడని తెలియక్కర్లా. త్రాడు కాకపోతే మరొకటి, త్రాడు కాకపోతే మరొకటి, మాల అవ్వచ్చు, కట్టె అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. త్రాడు ఈజ్ నాట్ ది పాయింట్. ఏదో దృష్టాంతంలో ఊరికే త్రాడు త్రాడు అంటుంది తప్ప త్రాడు కాదు పాయింట్. అంటే శూన్యం కాదని చెప్పడం కోసం త్రాడు పెట్టారు అక్కడ. అక్కడ పాయింట్ ఏమిటంటే నెగేషనే. నాయం సర్ప పోయిందంటే భయం, నాయం సర్ప ఇయం రజ్జుహు అనే ఆ వ్యవధానం అక్కర్లేదు. భయం పోవడానికి ఇయం రజ్జుహు అనే వ్యవధానం అక్కర్లేదు. జో కుచ్ బి హో, అది ఏదేనో అయితే అవని, పాము అయితే కాదు అని తెలిసిన వెంటనే భయం పోతుంది. తర్వాత ఇది పాము కాదు అని తెలియడము ఈజ్ ఇట్ ఏ టైం బౌండ్ ప్రాసెస్? అంటే అలాగే వాచి చూసి ఇప్పుడు ఇక్కడికి అక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి పరిగెత్తుకు రమ్మంటారు, టైం వాచ్ పెడతారు అది కటాకటాకటాకటాకటాకటాకటాక అది టిక్ 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 కొడుతూ ఉంటుంది. వీడు పరిగెత్తుకెళ్ళి వస్తాడు, అరే నీకు 50 సెకండ్లు పట్టింది, ఆ రకంగా ఇది సర్పము కాదు అన్నది టైంలో తెలుసుకునేది అది. ఇట్స్ నాట్ ఎ టైం బౌండ్ ప్రాసెస్, ఇట్స్ ఎ టైమ్లెస్ ప్రాసెస్. టైమ్లెస్, అరే ఇది పాము కాదురా అని, ఇట్స్ ఎ టైమ్లెస్ ప్రాసెస్. అంచేతను అది ఎఫర్ట్ వల్ల రాదు. టైం బౌండ్ అయితే ఎఫర్ట్, ప్రయత్న సాధ్యం అవుతుంది. ప్రయత్నం చేసి తెలుసుకునేది ఏమి ఉండదు. కాబట్టి భయాన్ని ఇక్షాంచక్రే మీరు ఎప్పుడైతే పరిశీలిస్తారో మీకు తెలిసిపోతుంది, అది దీంట్లో భయం ఏం లేదురా అని తెలిసిపోతుంది, అని వెంటనే తెలిసిపోతుంది భయం ఏం లేదని. తర్వాత దీంట్లో ఇంకో రహస్యం ఉంది, మీరు పెద్దలు గమనించండి. ఏదైనా ఒక పరిస్థితి ఉంటుంది, ఆ పరిస్థితి మీకు ఖేదాన్ని కలిగిస్తూ ఉంటుంది, దుఃఖాన్ని కలిగిస్తుంది. బెంగ బెంగంటే భయమే మరి, బెంగని కలిగిస్తూ ఉంటుంది పరిస్థితి. ఆ పరిస్థితిని మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే మీకు ఒక విషయం స్పష్టమవుతుంది. అదేమిటో తెలుసిన, వర్తమానంలో ఆ పరిస్థితి భయహేతువు కాదు. మరి భయం ఎందుకు కలుగుతోందంటే, మీరు భవిష్యత్తులో ఇది ఏ విధంగా వస్తుందో అని ఊహించుకోబట్టే భయం కలుగుతుంది.
ఇప్పుడు సపోజ్ హ్యాండిక్యాప్డ్ చైల్డ్ ఉన్నారనుకోండి, సంతానంలో హ్యాండిక్యాప్డ్ ఉన్నారు. ఇప్పుడు ఆ హ్యాండిక్యాప్డ్ గా ఈజ్ డూయింగ్ ఆల్ రైట్, అండ్ ఆ పిల్లవాడి తల్లిదండ్రులు కూడా దేర్ ఆల్సో డూయింగ్ ఆల్ రైట్, ఎవ్రీబడి ఈజ్ డూయింగ్ ఆల్ రైట్. కాబట్టి ఇమీడియట్లీ ఆ సిచ్యువేషన్లో భయానికి ఖేదానికి హేతువు లేదు. ఏదో హ్యాండిక్యాప్డ్కి ఏదేదో సమ్ సపోర్ట్ సిస్టమ్ ప్రొవైడ్ చేస్తారు, హీఈస్ లివింగ్ విత్ ఇట్, హీఈస్ ఆల్రెడీ లివింగ్, హీ స్మైలింగ్ ఆల్సో. అండ్ మనం కూడా తగ్గ బ్రేక్ఫాస్ట్ చేసాం, లంచ్కి వండుకుంటున్నాము అంత, అంటే బ్రేక్ఫాస్ట్ పూర్తయింది లంచ్కి ఏర్పాట్లు అవుతున్నాయంటే అర్థం ఏంటండి? అంత థింగ్స్ ఆర్ ఇన్ గుడ్ షేప్ అనే అర్థం కదా. కాదండి, చాలా ప్రమాదంలో అమరైతే భోజనం మానేయండి ఈ పూటకి, ఈ పూటకి వంట ఉండకండి, ప్రమాదంలో వంట ఉండకపోతే ఎలాగండి భోజనం? మరి అంతే, థింగ్స్ ఆర్ ఇన్ నార్మల్ స్టేట్. కానీ ఆ హ్యాండిక్యాప్డ్ చైల్డ్ని చూసి తల్లిదండ్రులు భయపడతారు. ఎందుకు భయపడతారు? నాట్ బికాస్ సంథింగ్ ఈజ్ రాంగ్ ఇన్ ది ప్రెజెంట్, ఓన్లీ బికాస్ ది ఇమాజిన్ ది ఫ్యూచర్. మనం పోతాము, వీడు ఇంకా ఉంటాడు భూలోకంలోనూ, మనం అంత మనం ఉంటే వీడిని కాపాడతాము. అంత విపరీత దర్శనం ఉండాలి. అంత విపరీత దర్శనం ఉంటే కానీ మీకు భయం ఉండదు. మనం ఉన్నప్పుడు మనం కాపాడుతున్నామన్నమాట కదా. మనం కాపాడుతున్నామన్నది విపరీత దర్శనమా కదా? అది మనం కాపాడుతున్నాము, మనం వెళ్ళిపోయిన తర్వాత ఎవడు కాపాడుతాడు అని భయపడతారు. నేను కొంతమందిని చూశాను, ఇప్పుడు మనం కాపాడటం లేదు, మనం వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు దేవుడు కాపాడుతున్నాడు, మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా ఏ దేవుడు కాపాడుతున్నాడో వాడే కాపాడుతాడు. సరక్షిత రక్షతి యోహి గర్భే అని, గర్భంలో ఉండగా ఎవడు కాపాడాడు? భాగవతంలో వస్తుంది అలాగా. గర్భంలో ఉన్నాడు శిశువు, వాడిని ఎవడు కాపాడాడు? దేవుడు ఎవడు కాపాడాడు? తండ్రి కాపాడాడా? తల్లి కాపాడిందా? ఎవరు కాపాడారు? మేనమావ కాపాడాడా? వచ్చి మేనమావో బావ మరిదో ఎవళ్ళు ఎవళ్ళు కాపాడలేదు, మరి ఎవడో ఒకడు కాపాడాడు. మళ్ళీ ఎవడు కాపాడాడు అన్నదానికి ఇప్పుడు ఓపెన్గా పెట్టాలండో. ఎవడు కాపాడాడు అంటే ఎవడో పరమాత్మ కాపాడాడు అనాలి. కాలభైరవుడు కాపాడాడు అని అలాగే దాన్ని క్రిస్టలైజ్ చేసి పెట్టకూడదు. ఎవడో కాపాడాడు, కోయి భూహో, ఎవడో కాపాడాడు. ఎవరిని చే జనించు జగం ఎవరిని, వాడెవడో కాపాడాడు. వాడే భవిష్యత్తులో కూడా కాపాడతాడు అని తెలుసు అనే దర్శనం వీడికి కలిగిందనుకోండి, వాడు భయం ఉండదు. నేను అలా చూశాను కొంతమందిని, వాళ్ళు భయపడరు. చుట్టుపక్కల వాళ్ళు అడుగుతారు, ఎవండి మరి ఏమిటి, ఎలాగండి ఈ పరిస్థితి, ఎలాగేమిటండి, భగవంతుడే చూస్తాడంటారు. వీళ్ళు చుట్టుపక్కల వాళ్ళని ఓదారుస్తారు. చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళని ఓదార్చడం కాదు, వాళ్ళు ఈ ప్రశ్న అడిగిన వాడికి ముఖం మీద కొట్టిట్లా సమాధానం చెప్తారు. ఎవడే విట్రా, దేవుడే కాపాడతాడు. అండ్ దే మీన్ ఇట్. కాబట్టి భయము నాకు సో నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏమిటంటే, ద ప్రజెంట్ మూమెంట్ ఈజ్ నెవర్ ద కాజ్ ఆఫ్ ఫియర్. అది దట్ ఈస్ ది లా. ప్రజెంట్ మూమెంట్ ఎప్పుడు కూడా ఏ నాడు సృష్టిలో ఎక్కడైనా సరే ఎవరికైనా సరే ప్రజెంట్ మూమెంట్లో భయం అనేది లేదు. మీకు దృష్టాంతం చెప్తా. ఇప్పుడు త్రాడు చూసి పాము అనుకోవడం కాదు, పాము అక్కడ పాము ఉన్నది, దాన్ని మీరు చూశారు, అరే పాము అన్నారు, ఓవర్, భయమే ఉన్నది. పాము ఉన్నది దేర్ ఫోర్ ఇప్పుడు మీరు భయపడతారా, లేకపోతే దాని నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తారా? తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. పాము ఉంటే ఏం చేయాలి? ఒక కట్టి సంపాదించాలి, లేకపోతే దాన్ని బయటికి తరిమేయాలి, లేకపోతే స్నేక్ చార్మర్ని పిలిస్తే వాడు పట్టుకు చక్కపోతాడు. యూ విల్ బీ డూయింగ్ ఆల్ దాట్. ఇప్పుడు తేలుకు కనపడిందండి, పూర్వకాలం తేలు కనపడేది, ఏ తేలు 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 అని కనపడిన వెంటనే కోడి కోడి కోడిని ఏదో అని దాన్ని ఏదో కొట్టేది, ఎలా చెప్పు ఎక్కడ ఉందనో కట్టి ఎక్కడ ఉందనో దాన్ని చంపి ప్రయత్నం చేస్తారా? భయపడుతూ కూర్చుంటారా? భయం ఉండదు. ప్రజెంట్ మూమెంట్లో భయం ఉండదు. మీకు భయం ఏమిటి? ఏమిటో ఆ ఊరు వెళ్తున్నా, ఆ ఊళ్ళో తేళ్ళు ఎక్కువ అని విన్నాం, ఆ తేలి ఏమైనా కుడుతుందేమో అని వీడు హైదరాబాద్లో కూర్చుని భయపడుతూ ఉంటాడు వీడు. అలా ఉంటుంది భయం. కాబట్టి ప్రజెంట్ మూమెంట్లో భయం అనే దానికి హేతువు లేదు. అంటే మీరు అనొచ్చు, పోనీ ప్రజెంట్ మూమెంట్లో భయం లేదండి, ఫ్యూచర్లో భయం ఉంటుంది కదా. ఫ్యూచర్ అంటే ఏమిటి చెప్పు నాకు నువ్వు? ఫ్యూచర్ క్యా హోతా హై? దేర్ ఈజ్ నో ఫ్యూచర్. ఫ్యూచర్ అనేది లేదు. మీరు భ్రమపడు, దాన్ని విపరీత దర్శనం అంటారు.
కాదు ఫ్యూచర్ని మేము ఆలోచ మరి ఆలోచించండి అయితే ఆలోచించి భయపడుతూ ఉండండి ఇట్ ఈజ్ అప్ టు యూ ఎంత బాగా చెప్పారో చూడండి ఆయన కరెక్ట్ కాబట్టి ఫ్యూచర్ ఈజ్ మిస్టరీ అన్నారు ఆయన దట్ ఈజ్ ఆల్సో వండర్ఫుల్ నేనేమంటున్నాను దెర్ ఈజ్ నథింగ్ కాల్డ్ ఫ్యూచర్ ఫ్యూచర్ అనేది ఏమీ లేదు ప్రజెంటే ఉన్నది భూతం భవిష్యత్ భవత్ స్వకాలే అని రమణ మహర్షి అంటారు కాబట్టి ఆ పరిశీలన చేశాడు ఆయన యథాభూతాత్మ దర్శనం ఎప్పుడైతే చేశాడో ఆ భయం అవతలికిపోయినది తస్య ప్రజాపతే యద్భయం తత్ కేవల అవిద్యా నిమిత్తమేవా చూడండి ఆ ప్రజాపతికి కలిగిన భయం ఏదైతే కలదో అది కేవలము అజ్ఞానం కారణంగా మాత్రమే కలిగినది మీకు భయం కలిగిందంటే మీరు అజ్ఞానంలో ఉన్నారన్నమాట ఏదో అజ్ఞానం ఉంటుంది అజ్ఞానం అంటే మామూలుగా జనరల్ అజ్ఞానం కాదు జనరల్ అజ్ఞానం అంటే ఏమంటే ఆత్మస్వరూపం తెలియలేదు మోక్షం ఎప్పుడు మళ్ళీ జన్మ అలాంటి అజ్ఞానం కాదు ఆ కాంటెక్స్ట్యువల్ అజ్ఞానం ఆ సందర్భంలో మీరు అజ్ఞానంలో ఉన్నారని అర్థం మీకు ఇంకో మాట చెప్తా నేను అంత చూసి చూసి ఒక రకమైన నిర్వేదంతో చెప్తున్నాను లోకంలో ఉండే సిస్టమ్స్ అన్నీ కూడా భయాన్ని పెంచి పోషించేందుకు ఉన్నాయి తప్ప భయాన్ని పోగొట్టే సిస్టమ్స్ పెట్టుకోలేదు మనం టెంపుల్స్ కట్టుకున్నాం పురాణాలు ఉన్నాయి మనకి ప్రవచనాలు ఉన్నాయి పూజలు ఉన్నాయి వ్రతాలు ఉన్నాయి ఇవన్నీ కూడా వాటి షేర్ ఆఫ్ భయాన్ని కలిగించేట్లుగా తీర్చిదిద్ది పెట్టారు వీళ్ళందరూ భయాన్ని పోగొట్టేట్లా తీర్చిదిద్దలేదు దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడైనా భయం పోవాలా వీడు దేవుడి దగ్గరికి వెళ్ళి ఇంకో కొత్త భయం ఒకటి మూట కట్టుకుని ఇంటికి వస్తాడు అంతకుముందు ఏవో భయాలు ఉన్నాయి ఇప్పుడు దేవుడు భయం కొత్తగా ఇంకో కొత్త భయం వచ్చింది ఏ పొనం ఒక దేవుడు అయితే పొనం ఒక దేవుడు వల్ల భయం ఇప్పుడు అరడదన దేవుళ్ళు దాంతో ఇప్పుడు హనుమంతుడి వల్ల ఓ భయం లలితాదేవి వల్ల ఇంకో భయం భైరవుడు ఈ భైరవుడు ఒకడు కొత్తగా వచ్చాడు కొత్తగా ఏం రాలేదు హీజ్ అరౌండ్ భైరవుడు ఒకడు కాలభైరవ అంటే అర్థం ఏంటో తెలుసిన కాలమే మిమ్మల్ని భయపెడుతుంది అని అర్థం కాలమే మిమ్మల్ని భయపెడుతుంది అదే కాలభైరవ అంటే అంతేగాని కాలభైరవుడు ఒక ఆయన అక్కడెక్కడో కూర్చుని ఉంటాడు ఆయన కట్టె పుచ్చుకుని వీళ్ళందరినీ భయపెడుతూ ఉంటాడని ఇట్స్ నాట్ లైక్ దాట్ కాబట్టి ఈ సిస్టమ్స్ అన్నీ కూడా మనల్ని భయపెట్టడానికి తయారు చేసి పెట్టారు వెరీ అన్ఫార్చునేట్ అంచేతనే కొన్ని సొసైటీస్ ఉంటాయి దాంట్లో ఈ భయం సిస్టమ్స్ ఇంత అధికంగా ఉండవు వాళ్ళు ఫ్రీగా జీవించేస్తూ ఉంటారు భయం ఉండదు ఫ్రీగా బతికేస్తూ ఉంటారు వెరీ ఇంట్రెస్టింగ్ మన సమాజంలో బాగా భయాలనే నిర్మాణం అధికంగా చేసి పెట్టారు ఈ భయంలో కూడా మీరు చూసుకున్నట్లయితే తమిళనాడులో భయం ఎక్కువ తమిళనాడు కంటే ఆంధ్రప్రదేశ్లో భయం ఒక్క పిసర్ తక్కువ ఆంధ్ర కంటే తక్కువ కేరళలో మరీ తక్కువ తమిళనాడు హయ్యెస్ట్ భయం నెక్స్ట్ కమ్స్ కర్ణాటక నెక్స్ట్ కమ్స్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో తమిళనాడులో ఉన్నంత భయాలు ఉండవు సో ఇట్ ఈజ్ లైక్ దాట్ ఏమో నా రీడింగ్ మేబీ మే నాట్ బి ఎంటైర్లీ కరెక్ట్ దేర్ మే బీ ఎక్సెప్షన్స్ వర్ది ఎక్సెప్షన్స్ ఇటు ఉంటాయి అటు ఉంటాయి అంటే ఎక్కడైతే సూపర్ స్టిషస్ సిస్టమ్స్ బాగా బలంగా ఉంటాయో అక్కడ భయం సమాజంలో ఎక్కువగా ఉంటుంది తర్వాత ఈ జల్లికట్టు అని చేస్తున్నారు చాలా తప్పది అలా చేయకూడదు పశువులను ఆ విధంగా హింసించటం మహాపాపం ఈ కోడి పందాలు కూడా చాలా తప్పు తర్వాత దేవుడు ఊరేగింపు ముందు ఏనుగుల్ని అలాగ ఏనుగుల్ని పెరేడ్ చేయటం అది కూడా చాలా తప్పు దానికి ఈ పాఠానికి సంబంధమేం లేదు అయినా ఏదో అన్నాను ప్రజాపతి గారి భయం ఏదైతే ఉన్నదో దానికి ఒకే ఒక కారణం ఏమిటండి కేవల ఒకే కారణం అవిద్య నిమిత్తమేవా అజ్ఞానము మాత్రమే కారణము పరమార్థ దర్శనే అనుపపన్నమిత్యాహ ఉపపన్నం అంటే ఇర్రేషనల్ అనుపపన్నం అంటే ఇర్రేషనల్ మీరు సత్యాన్ని తెలుసుకోగలిగితే సత్యాన్ని తెలుసుకోవడం అంటే మళ్ళీ నోట్స్ రాసుకుని ఇంటికి వెళ్ళి నోట్స్ చదువుకుని నాట్ లైక్ దాట్ సత్యాన్ని తెలుసుకోవడం అంటే యు సీ ది ట్రూత్ నవ్ అండ్ హియర్ ఇప్పుడు చూడండి అంతే సత్యాన్ని ఇప్పుడు రేపు చూడడం కాదు ఇప్పుడు సత్యాన్ని మీరు చూడగలిగితే భయానికి
రేషనల్ బేసిస్ లేదు అనుపపన్నం అంటే లాజికల్ బేసిస్ అనేది భయానికి లేదు సత్యాన్ని చూడగలిగితే ప్రజాపతి గారు సత్యాన్ని చూసినాడు ఆయనకి భయం పోయింది భయానికి రేషనల్ బేసిస్ లేకపోతే ఇంకెందుకు ఉంటుంది భయం ఎప్పుడు ఉంటుంది మీరు ఇర్రేషనల్ గా బిహేవ్ చేస్తుంటే భయం ఉంటుంది మీరు రేషనల్ గా థింక్ చేయగలిగితే క్లియర్ థింకింగ్ ఉండాలి క్లారిటీ ఆఫ్ థింకింగ్ ఉండాలి క్లియర్ ఎలా అయితే స్వచ్ఛమైన నీరు ట్రాన్స్పరెంట్ గా క్లియర్ గా ఉంటుందో అలాగే మన ఆలోచన కూడా క్లియర్ గా ఉన్నట్లయితే కన్ఫ్యూజ్డ్ గా ఉండకూడదు జటిలంగా ఉండకూడదు సింపుల్ అండ్ క్లియర్ ఉన్నట్లయితే భయానికి తావే లేదు అసలు ప్రజాపతి గారు పరమార్థ దర్శనం చేశారు కనుక ఆయన భయము పోయినది అనే విషయాన్ని చెప్తున్నారు ఇత్యాహ ఏమని కస్మాద్ధి అభేష్యత్ ఎందుకు భయపడతాడు ఆయన మాత్రం శృతి చెప్తోంది ఇప్పుడు కస్మాద్ధి అభేష్యత్ అనే శృతి వాక్యం సో అంతకుముందున్నది ప్రజాపతి గారి వాక్యం ఎందుకు భయపడతాడు కిమిత్యసౌ భీతవాన్ ఇంకిప్పుడు ఈ ప్రజాపతి గారు ఇంకెప్పుడు భయపడతాడు భయపడ్డాడు ఎందువల్ల పరమార్థ నిరూపణాయాం భయం అనుపపన్నమేవా ఇత్యభిప్రాయ ఇప్పుడు ఆ మంత్రంలో సో బిభేద్ తస్మాదేకాకీ బిభేతి సహాయమేక్షాంచక్రే అది శృతివాక్యం ఎన్ మదన్యన్ నాస్తి కస్మాన్ను బిభేమీతి అది ప్రజాపతి గారి వాక్యం తత ఏవాస్య భయం వీయాయ అది శృతివాక్యం కస్మాద్యభేష్యత్ అది కూడా శృతివాక్యమే యద్ ద్వితీయాద్వై భయం భవతి అది కూడా శృతివాక్యం అది అక్కడ వ్యవస్థ ఓకే ఆయన ఎందుకు భయపడతాడు ఇంకా ఎందుకు భయపడతాడు అంటారు ఏమిటండి భయపడచ్చు కదా అంటే ఇంకా భయపడ్డాయా వై వాట్ హ్యాపెండ్ పరమార్థ నిరూపణాయాం అక్కడ ఉన్న యథార్థ స్థితిని ఆయన స్పష్టంగా ఎప్పుడు దర్శించినాడో అప్పుడు భయం అనుపపన్నమేవా ఇంకా భయమునకు లాజికల్ బేసిస్ లేనే లేదు ఇప్పుడు చూడండి ఒక ఆయన నడిచి వెళ్తున్నారు నడిచి వెళ్తుంటే ఈ పిల్లలు ఈ అల్లరి పిల్లలు ఉన్నారే వాళ్ళు ఒక పాడుబడ్డ గోడ వెనకాల దాగి నలుగురు ఐదుగురు అల్లరి పిల్లలు ఒక రబ్బర్ పాము కొనుక్కొచ్చారు తీర్థం అని ఉంటుంది మేళా ఉంటుంది ప్రభల తీర్థం అని ఏదైనా ఉంటుంది దాంట్లో రబ్బర్ పాములు ఆరణాలకు ఒకటి చొప్పున అమ్ముతారు ఆరణాల షాప్ అని ఒకటి ఉంటుంది ఆ షాపులో ప్రతి వస్తువు ఆరణాలు దాంట్లో పాము ఒకటి కొనుక్కు తెచ్చుకుంటారు రబ్బర్ పాము ఆయన మొన్నాడు తీర్థం ఆయన మొన్నాడు ఆయన నడిచి వెళ్తుంటే ఆయన దారిలో పడి ఇట్లా ఈ పావుని వేశారు వీళ్ళు రబ్బర్ పెద్ద సౌండ్ కూడా చేయదు నేల మీద పడింది ఏదో పడింది అన్నట్టుగా ఆయనకి తెలిసింది సౌండ్ చిన్న సౌండ్ ఏమిటా అని చూస్తే పాము ఆయన అమ్మో అని ఒక్క కేకేసి భయపడి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు ఇంటికి వెళ్ళిపోయాడు ఆయన ఇంకా మార్కెట్కి వేసి వెళ్ళడం మానేసి వెనక్కి వెళ్ళిపోయాడు భయం వీళ్ళు విరగబడి నవ్వుకున్నారు మళ్ళీ వెళ్ళి ఆ రబ్బర్ పాము తీసుకుని జేబులో పెట్టుకున్నారు ఈ లోపల ఇంకో పావు గంట తర్వాత ఇంకో పెద్ద ఆయన వస్తున్నారు వీళ్ళు ఇది అలవాటైంది మళ్ళీ ఆ పాడుబడ్డ గోడ వెనకాల దాముకుని ఈ రబ్బర్ పాముని అలా విసిరారు ఏదో పడిందని చూసి పాము ఆయన ఇంకొంచెం జాగ్రత్తగా చూసి ఓహో రబ్బర్ పామా అనుకున్నాడు ఈక్షాంచక్రే రబ్బర్ పాము అవును ఈ రబ్బర్ పాము ఇక్కడ పడింది అంటే ఎవరో వేసి ఉంటారు ఎందుకోసం వేసి ఉండాలి ఇప్పుడే నా కోసమే వేసిన ఓహో అలాగా అని ఆయన జాగ్రత్తగా పాము తీసి మా చుట్టి జేబులో పెట్టుకుని వెళ్తున్నారు ఆయన వెళ్తుంటే ఈ పిల్లలందరూ వెనకాల నుంచి సార్ అంటే వాటి ఏమిట్రా వీరందరూ సార్ అని నా వెంట పడుతున్నారు ఏమిటి సంగతి ఏమిటని అడిగారు సార్ ఆరణాలు ఇచ్చి కొనుక్కున్నాం సార్ ఏమిటి కొనుక్కున్నారు ఆరణాలు ఇచ్చంటే రబ్బర్ పాము సార్ కొనుక్కుంటే మీరు ఆడుకోండి వెళ్ళి కాదు సార్ మీ జేబులో నా జేబులోకి ఎలా వచ్చిందిరా రబ్బర్ పాము అంటే కాదు సార్ రోడ్డు మీద మరి రోడ్డు మీద ఉంటే నేను తీసుకున్నాను మీరెందుకు నా వెంట పడుతున్నారు క్షమించండి సార్ మేము పొరపాటు చేసాం మిమ్మల్ని భయపెట్టడం కోసం అలా చేసాం ఇంతకుముందు ఒకరిని భయపెట్టాం అలా ఇంకెప్పుడు మీరు ఎవరిని భయపెట్టము అని కనుక నాకు మాట ఇస్తే మీ పాము మీకు ఇచ్చేస్తాను ఇంకా మేము భయపెట్టాం సార్ క్షమించండి అంటే
సరే నిజమేనా నిజమే సరే వాళ్ళ పాప ఆయనకి ఇచ్చేశాడు అంతే పరమార్థ నిరూపణాయ భయం అనుపపన్నమేవ మేము పరమార్థాన్ని మేము తెలుసుకోము మేము ఇలాగ భయపడుతూనే ఉంటాము మా భయాన్ని మీరు పోగొట్టండి అంటే అప్పుడు ఇంకా కాలభైరవుణ్ణో ఎవరినో పట్టుకోవాల్సి ఉంటుంది పట్టుకుని ఏదో పూజ పునస్కారమో ఏదో చేస్తే ఆ పూజ యొక్క పుణ్యం వల్ల మీ భయం ఏమైనా కొద్ది గొప్ప తగ్గే అవకాశం ఉంటే ఉండవచ్చు పూర్తిగా అయితే పోదు మళ్ళీ మళ్ళీ అది పునఃపునః వస్తూ ఉంటుంది తెలిసిందండి కాబట్టి పరమార్థ నిరూపణము చేసినట్లయితే భయము ఉండదు యస్మాత్ ఎందువల్ల అంటే ద్వితీయాద్వస్త్వంతరాద్వై భయం భవతి రెండవది రెండవది అంటే ఏమిటి రెండవది అది యథార్థమైనది అవ్వాలి వస్తువు అవ్వాలి అస్థితి వస్తువు ఏది ఉన్నదో అంటే అక్కడ పాము ఉన్నది అంటే భయం అండి పాము షేపుకి భయపడతారా మొదటివాడు భయపడ్డాడు ఎందుకు భయపడ్డాడు పాము ఉన్నది అని భయపడ్డాడు రెండో ఆయన భయపడలేదు ఎందుకని పాము షేపు కనపడుతూనే ఉంది కానీ పాము అనేది ఏది లేదు అందుకోసం భయపడలేదు కాబట్టి రెండవది సత్యము అంటే ఏమిటి జగత్తు సత్యము నేను సత్యము ఎన్ని సత్యాలు వచ్చాయి రెండు సత్యాలు వచ్చాయి అప్పుడు జగత్తు సత్యము కాబట్టి మీకు జగత్తు భయహేతు అయిపోతుంది జగత్తు వల్ల మీకు భయం ఉంటుంది మీ వల్ల జగత్తుకి భయం ఉంటుంది అది ఒకటి గమనించి ఇప్పుడు వీడు నడిచి వెళ్తూ ఉంటాడు అడవిదారిలో ఎలుగుబంటికి వీడు ఎదురు పడతాడు ఎలుగుబంటికి వీడు భయపడతాడు వీడికి ఎలుగుబంటి భయపడుతుంది ఇద్దరికీ భయమే ఎందుకని ఎలుగుబంటి సత్యమే వీడు సత్యమే కాబట్టి భయం తప్పదు రెండవ వస్తువు ఉండాలి అది రెండవది ఉండాలి అది సత్యం అవ్వాలి సపోజ్ సత్యం కాదనుకోండి దెన్ వాట్ ఇప్పుడు ఈ జగత్తు ఉన్నది ఇది సత్యం కాదు ఇది ఇది ఒక షో సినిమా షో పాసింగ్ షో అంటారు సినిమా మూవీ వంటిది సత్యం కాదు ఇది ఇది మీకు యథార్థంగా తెలిసిందనుకోండి ఆ సత్యం మీకు బుద్ధికి వచ్చిందనుకోండి అప్పుడు భయం ఉండదు జగత్ అంటే భయం ఉండదు కాబట్టి అలాగే దేవుడు ఉన్నాడు దేవుడు నా హృదయంలో ఆత్మరూపంగా ఉన్నాడు అని మీకు తెలిసిందనుకోండి మీకు దేవుడు అంటే భయం ఉండదు ఈ ఈ బ్రాహ్మణంలోనే ఎక్కడో బాగా అది బహుశా సంగ్రహం చేయటంలో దాన్ని నేను డ్రాప్ చేసి ఉంటాను ఈ బ్రాహ్మణంలోనే ఓ చోట వస్తున్నాయి ఏమని ఇప్పుడు ఎవడైనా తపస్సు చేస్తున్నాడు అనుకోండి ఇంద్రుడు ఆటంకం కలిగిస్తాడా కలిగించడా ఎందుకని వీడి తపస్సు చేసి ఇంద్ర పదవి పొందుతాడేమోనని ఇంద్రుడు రంభ అప్సర మొదలైన వాళ్ళను పంపించి ఊర్వశి మొదలైన వాళ్ళని పంపించి వీడి తపస్సుకి భగ్నం చేస్తాడు అని మనం కథలు వింటున్నాము ఎవడైనా తపస్సు చేసుకుంటూ ఉంటే వాడికి విఘ్నాలు వస్తాయి దేవతల వల్ల విఘ్నాలు వస్తాయి అదేవిధంగా వీడు ఆత్మజ్ఞానాన్ని సంపాదించే ప్రయత్నం చేసినప్పుడు దేవతలు విఘ్నాలు చేస్తారు కదా అని పూర్వపక్షం సిద్ధాంతం ఏంటంటే విఘ్నాలు చెయ్యరు దేవతలు విఘ్నాలు చెయ్యరు మీరు డబ్బు సంపాదిస్తారంటే విఘ్నేశ్వరుడు అడ్డుపడవచ్చు ఒకప్పుడు అడ్డుపడకపోవచ్చు కానీ మీరు ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటాను భగవద్గీత చదువుకుంటాను అంటే విఘ్నేశ్వరుడు ఆయన మీ జోలికి రాడు పైగా ఆశీర్వదిస్తాడు నిజంగా మీరేమో బిల్డింగ్ కడతాను దాని మీద ఇంకో అంతస్తేసి అద్దెకిస్తానంటే విఘ్నేశ్వరుడు అడ్డుపడతాడు ఏదో ట్యాక్స్ కలెక్టర్ రూపంగానో ఏదో రూపంలో లేకపోతే నరేంద్ర మోడీ గారి రూపంగానో ఎక్కడో అడ్డుపడతాడు మీరు ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటానంటే విఘ్నేశ్వరుడు కూడా మీ జోలికి రాడు పోనీ ఇంద్రుడు అసలే రాడు అని అక్కడ అంటారు యేషాం హి ఆత్మాభవతి వీడు వాళ్ళ ఆత్మ కూడా వీడు వాళ్ళ ఆత్మ వేరు వీడి ఆత్మ వేరు కానే కాదు కాబట్టి దేవతలు కూడా మీకు అడ్డు రారు కాబట్టి మీరు ఎవరైనా వేదాంత పండితులు మీకు ఎవరైనా చెప్తే ఏమని బాగా శాంతి బాగా చేయాలండి దేవతలు అడ్డు వస్తారు లేకపోతే అని చెప్తే వాళ్ళకి తెలిసి చెప్పిన మాట కాదు అది శాంతి బాగా ఎందుకు చేయాలో తెలుసినా మీరు భాష్యం చదివేసి పుణ్యం పోగెడదామని చూస్తున్నారు అందుకోసం శాంతి చేయాలి భాష్యం చదివి ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలనుకుంటే శాంతి చేయక్కర్లా శాంతి చేసినా తప్పేం కాదు భయం అనవసరం అండి
భయమన్నది ద్వితీయాద్వై భయం భవతి. ఇక ఈశ్వరుడు కూడా ఎప్పుడైతే రెండవ వాడు అని మీరు అనుకున్నారో అప్పుడు భయము తప్పదు. ఇప్పుడు మీకు ఇంట్లో కూడా భర్త భార్య ఉంటారు, భర్తకి భార్య భయపడదు, భార్యకి భర్త భయపడడు. ఎందుకని? వీఆర్ నాట్ సెపరేట్, సెపరేట్ కాదు మేము, అందుకోసం భయం ఉండదు. సెపరేట్ అనే ఫీలింగ్ వచ్చిందనుకోండి, అప్పుడు ఏమంటవుతుంది? భయం ప్రారంభమవుతుంది, ఇన్సెక్యూరిటీ ప్రారంభమవుతుంది. సెపరేట్ అనే ఫీలింగ్ ఎప్పుడైతే వస్తే అప్పుడు వెంటనే భయం ప్రారంభమవుతుంది. ఎక్కడైనా సరే, అది భార్యకి భర్తకైనా అంతే, తండ్రి కొడుకు అంతే. శంకర్లు అన్నారు, పుత్రాదపి ధనభాజాం భీతి. మీరు కనుక బాగా డబ్బు మూట కట్టుకు పెట్టుకున్నారనుకోండి, ఇద్దరో ముగ్గురో కొడుకులు మీ చుట్టూ ఉన్నారనుకోండి, వాళ్ళు ఏవో ప్లాన్లు వేస్తూ ఉంటారు. వాళ్ళు వేసినా మాన్నా, వేసినా వేయకపోయినా వీళ్ళు ప్లాన్లు వేస్తున్నారేమో అని మీకు డౌట్ వస్తుంది. తర్వాత వీళ్ళ భార్యలు వీళ్ళని పురిగొల్పుతున్నారు నా మీద కనుక్కుని భయపడుతూ ఉంటాడు ఈ పెద్ద ఆయన. మీరు గమనించారో లేదో, ఈ అమ్మాయిలు ఉన్నారా, ఈ కొత్తగా వచ్చారు, ఎక్కడి నుంచో వచ్చారు, ఆభరణాలు అవి పెట్టుకుని వచ్చి ఇంట్లో ప్రవేశించి ఏదో ఒక భీతిని కలిగిస్తున్నారు వీళ్ళు అని ఆయన భయపడతాడు, పెద్ద ఆయన భయపడతాడు. దేర్ఫోర్ భేద బుద్ధి ఎక్కడ ఉంటే అక్కడ భయము తప్పదు. 10 మంది ఉంటే భయం ఉండదు, భేదబుద్ధి ఉంటే భయం ఉంటుంది. ఈశ్వరుడు భిన్నుడు అని అనుకుంటే మీకు ఆ ఈశ్వరుడు భయహేతు అయిపోతాడు. ద్వితీయంచవస్త్వంతరం అవిద్యా ప్రత్యుపస్థాపితమేవా. ఏమంటే రెండో వస్తువు ఉంది కదా, మరి జగత్తు రెండో వస్తువు ఉంది కదా అంటే అజ్ఞానం వల్ల వచ్చింది, యథార్థంగా ఉన్నది కాదు. అజ్ఞానం వల్ల ఏది వస్తుందో అది యథార్థంగా ఉన్నది అవదు. కాబట్టి జగత్ అనేది రెండవ వస్తువు లేదు, కాదండి ఉందండి, మాకు అనుభవానికి వస్తుందంటే అజ్ఞానం వల్ల అనుభవానికి వచ్చింది. దేవుడు నాకంటే భిన్నంగా రెండవ వాడుగా లేడు, లేదా ది అదర్ సైడ్ చెప్పండి, దేవుడి కంటే భిన్నంగా నేను రెండవ వాడుగా లేను అంటే అలా అంటారు ఏమిటండి, దేవుడు వేరు నేను వేరు కదా అంటే ఆ భేదము నీకు అజ్ఞానం వల్ల వచ్చిందంతే. అంచేతనే ఎప్పుడు కూడా మీరు చేసి పూజలు, వ్రతాలు, తీర్థయాత్రలు, తపస్సులు మొదలైనవి ద్వితీయ భావాన్ని, భేదభావాన్ని పెంపొందించేవిగా ఉండరాదు. ఎందుకంటే మీరు చదివి చదువుకి చేసి పూజలకి కొంతన ఉండాలి. మీరేమో ఓవైపుని అద్వైత వేదాంతం చదివేస్తూ బ్రహ్మ విద్యా బ్రాహ్మణంలోకి వచ్చేసి, బ్రహ్మ విద్యా బ్రాహ్మణం అంటే ఏమిటనుకుంటున్నారు, అహం బ్రహ్మాస్మి అది బ్రహ్మ విద్యా బ్రాహ్మణం అంటే, ఇది ఏమైనా పురాణ కాలక్షేపం అనుకుంటున్నారా? కాదు కదా. ఓ వైపున బ్రహ్మ విద్యా బ్రాహ్మణం చదివేస్తూ రెండో వైపున మీరు పూజలు అవి చేయకూడదని నేను అంటలేదు, భేదబుద్ధిపూర్వకంగా మీరు ఉపాసనా ఇత్యాదులు చేసినట్లయితే మిమ్మల్ని మీరే కాంట్రడిక్ట్ చేసినట్టు అవుతుంది. కాబట్టి అభేదమే సత్యము అని తెలుసుకుని మీరు పూజ చేయాలి. దీపం వెలిగించేప్పుడు ఈ దీపం బయట వెలిగిస్తున్నట్టు అనిపించినా లోపల ఉండే జ్ఞానదీపాన్నే మనం వెలిగించుకుంటున్నాము. ఈ రాముడు బయట ఉన్నట్టు అనిపించినా మన హృదయంలో ఆత్మారాముడుగానే ఉన్నాడు. ఈ పువ్వు వేసామని అనిపించినా ఆ పువ్వు మన హృదయంలో ఉండే రాముడికి వేసామే తప్ప బయట ఉన్న రాముడికి కాదు అని ఆ విధంగా దర్శిస్తూ చేయాల్సి ఉంటుంది. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు. ద్వితీయాద్వై భయం భవతి అనేది, ఇట్ ఎంబాడీస్ ది ఎంటైర్ హ్యూమన్ సైకాలజీ ఆఫ్ దిస్ క్రియేషన్ ఇట్ సెల్ఫ్. క్రియేషన్లో అంటే ఏ రోజున సృష్టి ఆరంభమైనదో అప్పటి నుంచి ఇప్పటి వరకు హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ గురించి ఒక మాట చెప్పాలంటే ద్వితీయాద్వై భయం భవతి. అది మహావాక్యం అన్నదానికి అర్థం వేరే ఉన్నది,
మహావాక్యం అంటే జీవేశ్వరుల ఐక్యాన్ని చెప్పేదాన్ని మహావాక్యం అంటారు. ఊరికే గొప్ప వాక్యం అన్న మాత్రం అభిప్రాయం కాదు, చాలా అత్యద్భుతమైన వాక్యం అది. తత ఏవా యథాభూతాత్మదర్శనాదేవా అస్య ప్రజాపతేః భయం వీయాయ విస్పష్టమపగతవత్. అంటే ఆయన ఎప్పుడైతే ఆ విధంగా తన యథార్థ స్వరూపాన్ని పరిశీలన ద్వారా దర్శించినాడో, ఏమని దర్శించాడు, నేను ఆత్మస్వరూపుడను, ఆత్మకంటే భిన్నంగా అనాత్మ అనేది వేరే ఏమీ లేనేలేదు అని దర్శించాడు. అలా యథాభూత ఆత్మదర్శనం చేశాడు. అంతకుముందు ఈ దేహేంద్రియములే ఆత్మ అని భ్రమపడ్డాడు, భయపడ్డాడు. ఇప్పుడు యథాభూతాత్మదర్శనం, తన యొక్క యథార్థ స్వరూపాన్ని ఎప్పుడైతే తెలుసుకున్నాడో వెంటనే ఆ భయము తొలగిపోయను. ఆ వియాయ అంటే వియాయ, అది వి అంటే విస్పష్టం, పూర్తిగా ఆ భయము తొలగిపోయినది. ఎప్పుడు కూడా భయము కొంచెం తొలగదు, ఒకేసారి పోతుంది. ఇది కూడా తెలుసుకోదగ్గ విషయమే. చాలామంది ఏమనుకుంటారంటే అలాగే మనం పారాయణలో అవి చేసుకుంటూ ఉంటే అలా కొంచెం ఎప్పటికైనా పోతుంది అనుకుని అనుకుంటారు. అంటే వెంటనే పోవాలని వీళ్ళే అనుకోవట్లేదు, వెంటనే పోదని వీళ్ళే ముందు నిశ్చయం చేసుకుని వెంటనే పోదండి, లలిత సహస్రనామం అలా ఉన్న 5 ఏళ్ళు పారాయణ చేస్తే పోతుంది. అంటే ఇప్పుడు వెంటనే ఒకవేళ పోయినా పోవద్దు అట్టి పెట్టుకుంటానన్నట్టుగా లేదది. ఇప్పుడు మందు వేసుకుంటూ ఉండండి, అలా మందు సేవించమంటారు. ఈ మందు సేవిస్తే అలా మీరు పుష్యమాసం మాఘమాసం సేవిస్తే దుర్ముఖనామ సంవత్సరం అయ్యి మళ్ళీ ఇంకో నామ సంవత్సరం వచ్చే ఆరోగ్యం కుదిరి పడుతుంది అంటే అంటే అలాగా సఫర్ అవ్వమనే అర్థం దానికి. అలా ఉంటుందా మరి మందు అంటే? అలా ఉంటుందా? మందు టాబ్లెట్ వేసుకుంటే నొప్పి తగ్గద్దండి, లేకపోతే దాన్ని ఊరికే. కాబట్టి అలాగే కాదు భయం. ఎప్పుడు ఇప్పుడు త్రాడును చూసి పావనుకున్నప్పుడు భయం వేస్తుంది, అది అది సావకాశంగా అలాగ సాధన చేస్తుంటే పోతుంది. అది సాధన టైమ్లెస్ ప్రాసెస్. అది ఏ క్షణం అయితే ఇది పాము కాదు అని తెలుసుకుంటారో, త్రాడని తెలియక్కర్లా, త్రాడు కాకపోతే మరొకటి, త్రాడు కాకపోతే మరొకటి, మాల అవ్వచ్చు, కట్టె అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, త్రాడు ఈజ్ నాట్ ది పాయింట్. ఏదో దృష్టాంతంలో ఊరికే త్రాడు త్రాడు అంటుంది తప్ప త్రాడు కాదు పాయింట్. అంటే శూన్యం కాదని చెప్పడం కోసం త్రాడు పెట్టారు అక్కడ. అక్కడ పాయింట్ ఏమిటంటే నిగేషనే. నాయం సర్ప పోయిందంతే భయం, నాయం సర్ప ఇయం రజ్జు అనే ఆ వ్యవధానం అక్కర్లేదు. భయం పోవడానికి ఇయం రజ్జు అనే వ్యవధానం అక్కర్లేదు. జో కుచ్ బీ హో, అది ఏదైనా అయితే అవని, పాము అయితే కాదు అని తెలిసిన వెంటనే భయం పోతుంది. తర్వాత ఇది పాము కాదు అని తెలియడము, ఈజ్ ఇట్ ఏ టైం బౌండ్ ప్రాసెస్? అంటే అలాగే వాచి చూసి ఇప్పుడు ఇక్కడికి అక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి పరిగెత్తుకు రమ్మంటారు, టైం వాచ్ పెడతారు పెడతారు, అది కటాక్ 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 అని కటాక్ కటాక్ కాదు, టిక్ 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 కొడుతూ ఉంటుంది. వీడు పరిగెత్తుకెళ్ళి వస్తాడు, అరే నీకు 50 సెకండ్లు పట్టింది, ఆ రకంగా ఇది సర్పము కాదు అన్నది టైంలో తెలుసుకునేది. అది ఇట్స్ నాట్ ఎ టైం బౌండ్ ప్రాసెస్, ఇట్స్ ఎ టైమ్లెస్ ప్రాసెస్. టైమ్లెస్, అరే ఇది పాము కాదురా అని, ఇట్స్ ఎ టైమ్లెస్ ప్రాసెస్. అంచేతను అది ఎఫర్ట్ వల్ల రాదు. టైం బౌండ్ అయితే ఎఫర్ట్, ప్రయత్న సాధ్యం అవుతుంది. ప్రయత్నం చేసి తెలుసుకునేది ఏమి ఉండదు. కాబట్టి భయాన్ని ఈక్షాంచక్రే మీరు ఎప్పుడైతే పరిశీలిస్తారో మీకు తెలిసిపోతుంది, అది దీంట్లో భయం ఏం లేదురా అని తెలిసిపోతుంది, అని వెంటనే తెలిసిపోతుంది భయం ఏం లేదని. తర్వాత దీంట్లో ఇంకో రహస్యం ఉంది, మీరు పెద్దలు గమనించండి. ఏదైనా ఒక పరిస్థితి ఉంటుంది, ఆ పరిస్థితి మీకు ఖేదాన్ని కలిగిస్తూ ఉంటుంది, దుఃఖాన్ని కలిగిస్తుంది, బెంగ బెంగ అంటే భయమే మరి, బెంగని కలిగిస్తూ ఉంటుంది పరిస్థితి. ఆ పరిస్థితిని మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే మీకు విషయం స్పష్టమవుతుంది. అదేమిటో తెలుసిన, వర్తమానంలో ఆ పరిస్థితి భయహేతువు కాదు. మరి భయం ఎందుకు కలుగుతోందంటే, మీరు భవిష్యత్తులో ఇది ఏ విధంగా వస్తుందో అని ఊహించుకోబట్టే భయం కలుగుతుంది. ఇప్పుడు సపోజ్
హ్యాండిక్యాప్డ్ చైల్డ్ ఉన్నారనుకోండి, సంతానంలో హ్యాండిక్యాప్డ్ ఉన్నారు. ఇప్పుడు ఆ హ్యాండిక్యాప్డ్ గా ఈజ్ డూయింగ్ ఆల్ రైట్, అండ్ ఆ పిల్లవాడి తల్లిదండ్రులు కూడా దే ఆర్ ఆల్సో డూయింగ్ ఆల్ రైట్, ఎవ్రీబడి ఈజ్ డూయింగ్ ఆల్ రైట్. కాబట్టి ఇమీడియట్లీ ఆ సిచ్యువేషన్లో భయానికి ఖేదానికి హేతువు లేదు. ఏదో హ్యాండిక్యాప్డ్కి ఏదేదో సమ్ సపోర్ట్ సిస్టమ్ ప్రొవైడ్ చేస్తారు, హీఈస్ లివింగ్ విత్ ఇట్, హీఈస్ ఆల్రెడీ లివింగ్, హీ స్మైలింగ్ ఆల్సో. అండ్ మనం కూడా తగ్గ బ్రేక్ఫాస్ట్ చేసాం, లంచ్కి వండుకుంటున్నాము అంటే బ్రేక్ఫాస్ట్ పూర్తయింది లంచ్కి ఏర్పాట్లు అవుతున్నాయంటే అర్థం ఏంటండి? అంత థింగ్స్ ఆర్ ఇన్ గుడ్ షేప్ అనే అర్థం కదా. కాదండి, చాలా ప్రమాదంలో అమరైతే భోజనం మానేయండి, ఈ పూటకి వంట వండకండి, ప్రమాదంలో వంట వండకపోతే ఎలాగండి భోజనం? మరి అంతే, థింగ్స్ ఆర్ ఇన్ నార్మల్ స్టేట్. కానీ ఆ హ్యాండిక్యాప్డ్ చైల్డ్ని చూసి తల్లిదండ్రులు భయపడతారు. ఎందుకు భయపడతారు? నాట్ బికాజ్ సంథింగ్ ఈజ్ రాంగ్ ఇన్ ది ప్రెజెంట్, ఓన్లీ బికాజ్ ది ఇమాజిన్ ది ఫ్యూచర్. మనం పోతాము, వీడు ఇంకా ఉంటాడు భూలోకంలోనూ, మనం మనం ఉంటే వీడిని కాపాడతాము. అంత విపరీత దర్శనం ఉండాలి. అంత విపరీత దర్శనం ఉంటే కానీ మీకు భయం ఉండదు. మనం ఉన్నప్పుడు మనం కాపాడుతున్నాం అన్నమాట కదా. మనం కాపాడుతున్నామన్నది విపరీత దర్శనమా కదా? అది మనం కాపాడుతున్నాము, మనం వెళ్ళిపోయిన తర్వాత ఎవడు కాపాడుతాడు అని భయపడతారు. నేను కొంతమందిని చూశాను, ఇప్పుడు మనం కాపాడటం లేదు, మనం వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు దేవుడు కాపాడుతున్నాడు, మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా ఏ దేవుడు కాపాడుతున్నాడో వాడే కాపాడుతాడు. సరక్షిత రక్షతి యోహి గర్భే అని, గర్భంలో ఉండగా ఎవడు కాపాడాడు? భాగవతంలో వస్తుంది అలాగా. గర్భంలో ఉన్నాడు శిశువు, వాడిని ఎవడు కాపాడాడు? దేవుడు ఎవడు కాపాడాడు? తండ్రి కాపాడాడా? తల్లి కాపాడిందా? ఎవరు కాపాడారు? మేనమావ కాపాడాడా? వచ్చి మేనమావో బావమరుదో ఎవళ్ళో కాపాడలేదు. మరి ఎవడో ఒకడు కాపాడాడు. మళ్ళీ ఎవడు కాపాడాడు అన్నదానికి ఇప్పుడు ఓపెన్గా పెట్టాలండో. ఎవడు కాపాడాడు అంటే ఎవడో పరమాత్మ కాపాడాడు అనాలి. కాలభైరవుడు కాపాడాడు అని అలాగ దాన్ని క్రిస్టలైజ్ చేసి పెట్టకూడదు. ఎవడో కాపాడాడు, కోయి భూహో, ఎవడో కాపాడాడు. ఎవరిచే జనించు జగం ఎవ్వని వాడెవడో కాపాడాడు. వాడే భవిష్యత్తులో కూడా కాపాడతాడు అని తెలుసు అనే దర్శనం వీడికి కలిగిందనుకోండి, వాడు భయం ఉండదు. నేను అలా చూశాను కొంతమందిని, వాళ్ళు భయపడరు. చుట్టుపక్కల వాళ్ళు అడుగుతారు, ఏమండి మరి ఏమిటి, ఎలాగండి ఈ పరిస్థితి, ఎలాగేమిటండి, భగవంతుడే చూస్తాడంటారు. వీళ్ళు చుట్టుపక్కల వాళ్ళని ఓదారుస్తారు. చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళని ఓదార్చడం కాదు, వాళ్ళు ఈ ప్రశ్న అడిగిన వాడికి ముఖం మీద కొట్టిట్లా సమాధానం చెప్తారు. ఎవడే విట్రా, దేవుడే కాపాడతాడు. అండ్ దే మీన్ ఇట్. కాబట్టి భయము నాకు సో నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏమిటంటే, ద ప్రెజెంట్ మూమెంట్ ఈజ్ నెవర్ ద కాజ్ ఆఫ్ ఫియర్. అది దట్ ఈస్ ది లా. ప్రజెంట్ మూమెంట్ ఎప్పుడు కూడా ఏనాడు సృష్టిలో ఎక్కడైనా సరే ఎవరికైనా సరే ప్రజెంట్ మూమెంట్లో భయం అనేది లేదు. మీకు దృష్టాంతం చెప్తా. ఇప్పుడు త్రాడు చూసి పాము అనుకోవడం కాదు, పాము అక్కడ పాము ఉన్నది, దాన్ని మీరు చూశారు, అరే పాము అన్నారు, ఓవర్, భయమే ఉన్నది, పాము ఉన్నది. దేర్ఫోర్ ఇప్పుడు మీరు భయపడతారా లేకపోతే దాని నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తారా? తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. పాము ఉంటే ఏం చేయాలి? ఒక కట్టి సంపాదించాలి, లేకపోతే దాన్ని బయటికి తరిమేయాలి, లేకపోతే స్నేక్ చార్మర్ని పిలిస్తే వాడు పట్టుకు చక్కపోతాడు. యూ విల్ బీ డూయింగ్ ఆల్ దాట్. ఇప్పుడు తేలుకు కనపడిందండి, పూర్వకాలం తేలు కనపడేది. ఏ తేలుని కనపడిన వెంటనే కోడునే ఏదో అని దాన్ని ఏదో కొట్టేది, ఎలా చెప్పు ఎక్కడుందనో కట్టి ఎక్కడుందనో దాన్ని చంపే ప్రయత్నం చేస్తారా? భయపడుతూ కూర్చుంటారా? భయం ఉండదు. ప్రజెంట్ మూమెంట్లో భయం ఉండదు. మీకు భయం ఏమిటి? ఏమిటో ఆ ఊరు వెళ్తున్నా, ఆ ఊళ్ళో తేళ్ళు ఎక్కువ అని విన్నాం, ఆ తేలి ఏమైనా కుడుతుందేమో అని వీడు హైదరాబాద్లో కూర్చుని భయపడుతూ ఉంటాడు. వీడు అలా ఉంటుంది భయం. కాబట్టి ప్రజెంట్ మూమెంట్లో భయం అనే దానికి హేతువు లేదు. అంటే మీరు అనొచ్చు, పోనీ ప్రజెంట్ మూమెంట్లో భయం లేదండి, ఫ్యూచర్లో భయం ఉంటుంది కదా. ఫ్యూచర్ అంటే ఏమిటి చెప్పు నాకు నువ్వు? ఫ్యూచర్ క్యా హోతా హై? దేర్ ఈజ్ నో ఫ్యూచర్. ఫ్యూచర్ అనేది లేదు. మీరు భ్రమపడు, దాన్ని విపరీత దర్శనం అంటారు.
కాదు ఫ్యూచర్ని మేము ఆలోచించు మరి ఆలోచించండి అయితే ఆలోచించి భయపడుతూ ఉండండి ఇట్ ఈస్ అప్ టు యూ ఎంత బాగా చెప్పారో చూడండి ఆయన కరెక్ట్ కాబట్టి ఫ్యూచర్ ఈజ్ మిస్టరీ అన్నారు ఆయన దట్ ఈజ్ ఆల్సో వండర్ఫుల్ నేనేమంటున్నాను దెర్ ఈజ్ నథింగ్ కాల్డ్ ఫ్యూచర్ ఫ్యూచర్ అనేది ఏమీ లేదు ప్రజెంటే ఉన్నది భూతం భవిష్యత్ భవత్ స్వకాలే అని రమణ మహర్షి అంటారు కాబట్టి ఆ పరిశీలన చేశాడు ఆయన యథాభూతాత్మ దర్శనం ఎప్పుడైతే చేశాడో ఆ భయం అవతలికి పోయినది తస్య ప్రజాపతే యద్భయం తత్ కేవల అవిద్యా నిమిత్తమేవా చూడండి ఆ ప్రజాపతికి కలిగిన భయం ఏదైతే కలదో అది కేవలము అజ్ఞానం కారణంగా మాత్రమే కలిగినది మీకు భయం కలిగిందంటే మీరు అజ్ఞానంలో ఉన్నారన్నమాట ఏదో అజ్ఞానం ఉంటుంది అజ్ఞానం అంటే మామూలుగా జనరల్ అజ్ఞానం కాదు జనరల్ అజ్ఞానం అంటే ఏమంటే ఆత్మస్వరూపం తెలియలేదు మోక్షం ఎప్పుడు మళ్ళీ జన్మ అలాంటి అజ్ఞానం కాదు ఆ కాంటెక్స్ట్యువల్ అజ్ఞానం ఆ సందర్భంలో మీరు అజ్ఞానంలో ఉన్నారని అర్థం మీకు ఇంకో మాట చెప్తా నేను అంత చూసి చూసి ఒక రకమైన నిర్వేదంతో చెప్తున్నాను లోకంలో ఉండే సిస్టమ్స్ అన్నీ కూడా భయాన్ని పెంచి పోషించేందుకు ఉన్నాయి తప్ప భయాన్ని పోగొట్టే సిస్టమ్స్ పెట్టుకోలేదు మనం టెంపుల్స్ కట్టుకున్నాం పురాణాలు ఉన్నాయి మనకి ప్రవచనాలు ఉన్నాయి పూజలు ఉన్నాయి వ్రతాలు ఉన్నాయి ఇవన్నీ కూడా వాటి షేర్ ఆఫ్ భయాన్ని కలిగించేట్లుగా తీర్చిదిద్ది పెట్టారు వీళ్ళందరూ భయాన్ని పోగొట్టేట్లా తీర్చిదిద్దలేదు దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడైనా భయం పోవాలా వీడు దేవుడి దగ్గరికి వెళ్ళి ఇంకో కొత్త భయం ఒకటి మూట కట్టుకుని ఇంటికి వస్తాడు అంతకుముందు ఏవో భయాలు ఉన్నాయి ఇప్పుడు దేవుడు భయం కొత్తగా ఇంకో కొత్త భయం వచ్చింది ఏ పొరం ఒక దేవుడైతే పొరం ఒక దేవుడు వల్ల భయం ఇప్పుడు అరడదని దేవుళ్ళు దాంతో ఇప్పుడు హనుమంతుడి వల్ల ఓ భయం లలితాదేవి వల్ల ఇంకో భయం భైరవుడు ఈ భైరవుడు ఒకడు కొత్తగా వచ్చాడు కొత్తగా ఏం రాలేదు హీజ్ అరౌండ్ భైరవుడు ఒకడు కాల భైరవ అంటే అర్థం ఏంటో తెలుసిన కాలమే మిమ్మల్ని భయపెడుతుంది అని అర్థం కాలమే మిమ్మల్ని భయపెడుతుంది అదే కాలభైరవ అంటే అంతేగాని కాలభైరవుడు ఒక ఆయన అక్కడెక్కడో కూర్చుని ఉంటాడు ఆయన కట్టి పుచ్చుకుని వీళ్ళందరినీ భయపెడుతూ ఉంటాడని ఇట్స్ నాట్ లైక్ దాట్ కాబట్టి ఈ సిస్టమ్స్ అన్నీ కూడా మనల్ని భయపెట్టడానికి తయారు చేసి పెట్టారు వెరీ అన్ఫార్చునేట్ అంచేతనే కొన్ని సొసైటీస్ ఉంటాయి దాంట్లో ఈ భయం సిస్టమ్స్ ఇంత అధికంగా ఉండవు వాళ్ళు ఫ్రీగా జీవించేస్తూ ఉంటారు భయం ఉండదు ఫ్రీగా బతికేస్తూ ఉంటారు వెరీ ఇంట్రెస్టింగ్ మన సమాజంలో బాగా భయాలని నిర్మాణం అధికంగా చేసి పెట్టారు ఈ భయంలో కూడా మీరు చూసుకున్నట్లయితే తమిళనాడులో భయం ఎక్కువ తమిళనాడు కంటే ఆంధ్రప్రదేశ్లో భయం ఒక్క పిసర్ తక్కువ ఆంధ్ర కంటే తక్కువ కేరళలో మరీ తక్కువ తమిళనాడు హయ్యెస్ట్ భయం నెక్స్ట్ కమ్స్ కర్ణాటక నెక్స్ట్ కమ్స్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో తమిళనాడులో ఉన్నంత భయాలు ఉండవు సో ఇట్ ఈస్ లైక్ దాట్ ఏమో నా రీడింగ్ మేబీ మే నాట్ బి ఎంటైర్లీ కరెక్ట్ దేర్ మే బి ఎక్సెప్షన్స్ వర్ది ఎక్సెప్షన్స్ ఇటు ఉంటాయి అటు ఉంటాయి అంటే ఎక్కడైతే సూపర్ స్టిషస్ సిస్టమ్స్ బాగా బలంగా ఉంటాయో అక్కడ భయం సమాజంలో ఎక్కువగా ఉంటుంది తర్వాత ఈ జల్లికట్టు అని చేస్తున్నారు చాలా తప్పది అలా చేయకూడదు పశువులను ఆ విధంగా హింసించటం మహాపాపం ఈ కోడి పందాలు కూడా చాలా తప్పు తర్వాత దేవుడు ఊరేగింపు ముందు ఏనుగుల్ని అలాగ ఏనుగుల్ని పెరేడ్ చేయటం అది కూడా చాలా తప్పు దానికి ఈ పాఠానికి సంబంధమేం లేదు అయినా ఏదో అన్నాను ప్రజాపతి గారి భయం ఏదైతే ఉన్నదో దానికి ఒకే ఒక కారణం ఏమిటండి కేవల ఒకే కారణం అవిద్య నిమిత్తమేవా అజ్ఞానము మాత్రమే కారణము పరమార్థ దర్శనే అనుపపన్నమిత్యాహ ఉపపన్నం అంటే ఇర్రేషనల్ అనుపపన్నం అంటే ఇర్రేషనల్ మీరు సత్యాన్ని తెలుసుకోగలిగితే సత్యాన్ని తెలుసుకోవడం అంటే మళ్ళీ నోట్స్ రాసుకుని ఇంటికి వెళ్ళి నోట్స్ చదువుకుని నాట్ లైక్ దాట్ సత్యాన్ని తెలుసుకోవడం అంటే యు సీ ది ట్రూత్ నౌ అండ్ హియర్ ఇప్పుడు చూడండి అంతే సత్యాన్ని ఇప్పుడు రేపు చూడడం కాదు ఇప్పుడు సత్యాన్ని మీరు చూడగలిగితే భయానికి
రేషనల్ బేసిస్ లేదు అనుపపన్నం అంటే లాజికల్ బేసిస్ అనేది భయానికి లేదు సత్యాన్ని చూడగలిగితే ప్రజాపతి గారు సత్యాన్ని చూసినాడు ఆయనకి భయం పోయింది భయానికి రేషనల్ బేసిస్ లేకపోతే ఇంకెందుకు ఉంటుంది భయం ఎప్పుడు ఉంటుంది మీరు ఇర్రేషనల్ గా బిహేవ్ చేస్తుంటే భయం ఉంటుంది మీరు రేషనల్ గా థింక్ చేయగలిగితే క్లియర్ థింకింగ్ ఉండాలి క్లారిటీ ఆఫ్ థింకింగ్ ఉండాలి క్లియర్ ఎలా అయితే స్వచ్ఛమైన నీరు ట్రాన్స్పరెంట్ గా క్లియర్ గా ఉంటుందో అలాగే మన ఆలోచన కూడా క్లియర్ గా ఉన్నట్లయితే కన్ఫ్యూజ్డ్ గా ఉండకూడదు జటిలంగా ఉండకూడదు సింపుల్ అండ్ క్లియర్ ఉన్నట్లయితే భయానికి తావే లేదు అసలు ప్రజాపతి గారు పరమార్థ దర్శనం చేశారు కనుక ఆయన భయము పోయినది అనే విషయాన్ని చెప్తున్నారు ఇత్యాహ ఏమని కస్మాద్ధి అభేష్యత్ ఎందుకు భయపడతాడు ఆయన మాత్రం శృతి చెప్తోంది ఇప్పుడు కస్మాద్ధి అభేష్యత్ అనే శృతి వాక్యం సో అంతకుముందున్నది ప్రజాపతి గారి వాక్యం ఎందుకు భయపడతాడు కిమిత్యసౌ భీతవాన్ ఇంకిప్పుడు ఈ ప్రజాపతి గారు ఇంకెప్పుడు భయపడతాడు భయపడ్డాడు ఎందువల్ల పరమార్థ నిరూపణాయాం భయం అనుపపన్నమేవా ఇత్యభిప్రాయ ఇప్పుడు ఆ మంత్రంలో సో బిభేత్ తస్మాదేకాకీ బిభేతి సహాయమేక్షాంచక్రే అది శృతివాక్యం ఎన్ మదన్యన్ నాస్తి కస్మాన్ను బిభేమీతి అది ప్రజాపతి గారి వాక్యం తత ఏవాస్య భయం వీయాయ అది శృతివాక్యం కస్మాద్యభేష్యత్ అది కూడా శృతివాక్యమే ద్వితీయాద్వై భయం భవతి అది కూడా శృతివాక్యం అది అక్కడ వ్యవస్థ ఓకే ఆయన ఎందుకు భయపడతాడు ఇంకా ఎందుకు భయపడతాడు అంటారు ఏమిటండి భయపడచ్చు కదా అంటే ఇంకా భయపడ్డాయా వై వాట్ హ్యాపెండ్ పరమార్థ నిరూపణాయాం అక్కడ ఉన్న యథార్థ స్థితిని ఆయన స్పష్టంగా ఎప్పుడు దర్శించినాడో అప్పుడు భయం అనుపపన్నమేవా ఇంకా భయమునకు లాజికల్ బేసిస్ లేనే లేదు ఇప్పుడు చూడండి ఒక ఆయన నడిచి వెళ్తున్నారు నడిచి వెళ్తుంటే ఈ పిల్లలు ఈ అల్లరి పిల్లలు ఉన్నారే వాళ్ళు ఒక పాడుబడ్డ గోడ వెనకాల దాగి నలుగురు ఐదుగురు అల్లరి పిల్లలు ఒక రబ్బరు పాము కొనుక్కొచ్చారు తీర్థం అని ఉంటుంది మేళా ఉంటుంది ప్రభల తీర్థం అని ఏదైనా ఉంటుంది దాంట్లో రబ్బరు పాములు ఆరణాలకు ఒకటి చొప్పున అమ్ముతారు ఆరణాల షాప్ అని ఒకటి ఉంటుంది ఆ షాపులో ప్రతి వస్తువు ఆరణాలు దాంట్లో పాము ఒకటి కొనుక్కు తెచ్చుకుంటారు రబ్బరు పాము ఆయన మొన్నాడు తీర్థం ఆయన మొన్నాడు ఆయన నడిచి వెళ్తుంటే ఆయన దారిలో పడి ఇట్లా ఈ పామును వేశారు వీళ్ళు రబ్బరు పెద్ద సౌండ్ కూడా చేయదు నేల మీద పడింది ఏదో పడింది అన్నట్టుగా ఆయనకి తెలిసింది సౌండ్ చిన్న సౌండ్ ఏమిటా అని చూస్తే పాము ఆయన అమ్మో అని ఒక్క కేకేసి భయపడి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు ఇంటికి వెళ్ళిపోయాడు ఆయన ఇంకా మార్కెట్కి వేసి వెళ్ళడం మానేసి వెనక్కి వెళ్ళిపోయాడు భయం వీళ్ళు విరగబడి నవ్వుకున్నారు మళ్ళీ వెళ్ళి ఆ రబ్బరు పాము తీసుకుని జేబులో పెట్టుకున్నారు ఈ లోపల ఇంకో పావు గంట తర్వాత ఇంకో పెద్ద ఆయన వస్తున్నారు వీళ్ళు ఇది అలవాటైంది మళ్ళీ ఆ పాడుబడ్డ గోడ వెనకాల దాముకుని ఈ రబ్బరు పాముని అలా విసిరారు ఏదో పడిందని చూసి పాము ఆయన ఇంకొంచెం జాగ్రత్తగా చూసి ఓహో రబ్బరు పాము అనుకున్నాడు ఈక్షాంచక్రే రబ్బరు పాము అవును ఈ రబ్బరు పాము ఇక్కడ పడింది అంటే ఎవరో వేసి ఉంటారు ఎందుకోసం వేసి ఉండాలి ఇప్పుడే నా కోసమే వేసి ఓహో అలాగా అని ఆయన జాగ్రత్తగా పాము తీసి మా చుట్టి జేబులో పెట్టుకుని వెళ్తున్నారు ఆయన వెళ్తుంటే ఈ పిల్లలందరూ వెనకాల నుంచి సార్ అంటే వాటి ఏమిట్రా వీరందరూ సార్ అని నా వెంట పడుతున్నారు ఏమిటి సంగతి ఏమిటని అడిగారు సార్ ఆరణాలు ఇచ్చి కొనుక్కున్నాం సార్ ఏమిటి కొనుక్కున్నారు ఆరణాలు ఇచ్చంటే రబ్బరు పావు సార్ కొనుక్కుంటే మరి ఆడుకోండి వెళ్ళి కాదు సార్ మీ జేబులో నా జేబులోకి ఎలా వచ్చిందిరా రబ్బరు పావు అంటే కాదు సార్ రోడ్డు మీద ఉంటే నేను తీసుకున్నాను మీరెందుకు నా వెంట పడుతున్నారు క్షమించండి సార్ మేము పొరపాటు చేసాం మిమ్మల్ని భయపెట్టడం కోసం అలా చేసాం ఇంతకుముందు ఒకరిని భయపెట్టాము అలా ఇంకెప్పుడు మీరు ఎవరిని భయపెట్టము అని కనుక నాకు మాట ఇస్తే మీ పాము మీకు ఇచ్చేస్తాను ఇంకా మేము భయపెట్టాం సార్ క్షమించండి అంటే
సరే నిజమేనా నిజమే సరే వాళ్ళ పాపం ఆయనకి ఇచ్చేసాడు అంతే పరమార్థ నిరూపణాయాం భయం అనుపపన్నమేవ మేము పరమార్థాన్ని మేము తెలుసుకోము మేము ఇలాగ భయపడుతూనే ఉంటాము మా భయాన్ని మీరు పోగొట్టండి అంటే అప్పుడు ఇంకా కాలభైరవుణ్ణో ఎవరినో పట్టుకోవాల్సి ఉంటుంది పట్టుకుని ఏదో పూజ పునస్కారమో ఏదో చేస్తే ఆ పూజ యొక్క పుణ్యం వల్ల మీ భయం ఏమైనా కొద్ది గొప్ప తగ్గే అవకాశం ఉంటే ఉండవచ్చు పూర్తిగా అయితే పోదు మళ్ళీ మళ్ళీ అది పునఃపునః వస్తూ ఉంటుంది తెలిసిందండి కాబట్టి పరమార్థ నిరూపణము చేసినట్లయితే భయము ఉండదు యస్మాత్ ఎందువల్లంటే ద్వితీయాద్వస్త్వంతరాద్వై భయం భవతి రెండవది రెండవది అంటే ఏమిటి రెండవది అది యథార్థమైనది అవ్వాలి వస్తువు అవ్వాలి అస్థితి వస్తువు ఏది ఉన్నదో అంటే అక్కడ పాము ఉన్నది అంటే భయం అండి పాము షేపుకి భయపడతారా మొదటివాడు భయపడ్డాడు ఎందుకు భయపడ్డాడు పాము ఉన్నది అని భయపడ్డాడు రెండో ఆయన భయపడలేదు ఎందుకని పాము షేపు కనపడుతూనే ఉంది కానీ పాము అనేది ఏది లేదు అందుకోసం భయపడలేదు కాబట్టి రెండవది సత్యము అంటే ఏమిటి జగత్తు సత్యము నేను సత్యము ఎన్ని సత్యాలు వచ్చాయి రెండు సత్యాలు వచ్చాయి అప్పుడు జగత్తు సత్యము కాబట్టి మీకు జగత్తు భయహేతు అయిపోతుంది జగత్తు వల్ల మీకు భయం ఉంటుంది మీ వల్ల జగత్తుకి భయం ఉంటుంది అదొకటి గమనించి ఇప్పుడు వీడు నడిచి వెళ్తూ ఉంటాడు అడవిదారిలో ఎలుగుబంటికి వీడు ఎదురుపడతాడు ఎలుగుబంటికి వీడు భయపడతాడు వీడికి ఎలుగుబంటి భయపడుతుంది ఇద్దరికీ భయమే ఎందుకని ఎలుగుబంటి సత్యమే వీడు సత్యమే కాబట్టి భయం తప్పదు రెండవ వస్తువు ఉండాలి అది రెండవది ఉండాలి అది సత్యం అవ్వాలి సపోజ్ సత్యం కాదనుకోండి దెన్ వాట్ ఇప్పుడు ఈ జగత్తు ఉన్నది ఇది సత్యం కాదు ఇది ఇది ఒక షో సినిమా షో పాసింగ్ షో అంటారు సినిమా మూవీ వంటిది సత్యం కాదు ఇది ఇది మీకు యథార్థంగా తెలిసిందనుకోండి ఆ సత్యం మీకు బుద్ధికి వచ్చిందనుకోండి అప్పుడు భయం ఉండదు జగత్ అంటే భయం ఉండదు కాబట్టి అలాగే దేవుడు ఉన్నాడు దేవుడు నా హృదయంలో ఆత్మరూపంగా ఉన్నాడు అని మీకు తెలిసిందనుకోండి మీకు దేవుడు అంటే భయం ఉండదు ఈ ఈ బ్రాహ్మణంలోనే ఎక్కడో బాగా అది బహుశా సంగ్రహం చేయటంలో దాన్ని నేను డ్రాప్ చేసి ఉంటాను ఈ బ్రాహ్మణంలోనే ఓ చోట వస్తుంది ఏమని ఇప్పుడు ఎవడైనా తపస్సు చేస్తున్నాడు అనుకోండి ఇంద్రుడు ఆటంకం కలిగిస్తాడా కలిగించడా ఎందుకని వీడు తపస్సు చేసి ఇంద్ర పదవి పొందుతాడేమోనని ఇంద్రుడు రంభ అప్సర మొదలైన వాళ్ళను పంపించి ఊర్వశి మొదలైన వాళ్ళని పంపించి వీడు తపస్సుకి భగ్నం చేస్తాడు అని మనం కథలు వింటున్నాము ఎవడైనా తపస్సు చేసుకుంటూ ఉంటే వాడికి విఘ్నాలు వస్తాయి దేవతల వల్ల విఘ్నాలు వస్తాయి అదేవిధంగా వీడు ఆత్మజ్ఞానాన్ని సంపాదించే ప్రయత్నం చేసినప్పుడు దేవతలు విఘ్నాలు చేస్తారు కదా అని పూర్వపక్షం సిద్ధాంతం ఏంటంటే విఘ్నాలు చెయ్యరు దేవతలు విఘ్నాలు చెయ్యరు మీరు డబ్బు సంపాదిస్తారంటే విఘ్నేశ్వరుడు అడ్డుపడవచ్చు ఒకప్పుడు ఒకప్పుడు అడ్డుపడకపోవచ్చు కానీ మీరు ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటాను భగవద్గీత చదువుకుంటాను అంటే విఘ్నేశ్వరుడు ఆయన మీ జోలికి రాడు పైగా ఆశీర్వదిస్తాడు నిజంగా మీరేమో బిల్డింగ్ కడతాను దాని మీద ఇంకో అంతస్తేసి అద్దెకిస్తానంటే విఘ్నేశ్వరుడు అడ్డుపడతాడు ఏదో ట్యాక్స్ కలెక్టర్ రూపంగానో ఏదో రూపంలో అయితే నరేంద్ర మోడీ గారి రూపంగానో ఎక్కడో అడ్డుపడతాడు మీరు ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటానంటే విఘ్నేశ్వరుడు కూడా మీ జోలికి రాడు మరి ఇంద్రుడు ఇంద్రుడు అసలే రాడు అని అక్కడ అంటారు యేషాం హి ఆత్మాభవతి వీడు వాళ్ళ ఆత్మ కూడా వీడు వాళ్ళ ఆత్మ వేరు వీడి ఆత్మ వేరు కానే కాదు కాబట్టి దేవతలు కూడా మీకు అడ్డు రారు కాబట్టి మీరు ఎవరైనా వేదాంత పండితులు మీకు ఎవరైనా చెప్తే ఏమని బాగా శాంతి బాగా చేయాలండి దేవతలు అడ్డు వస్తారు లేకపోతే అని చెప్తే వాళ్ళకి తెలిసి చెప్పిన మాట కాదది శాంతి బాగా ఎందుకు చేయాలో తెలుసిన మీరు భాష్యం చదివేసి పుణ్యం పోగెడదామని చూస్తున్నారు అందుకోసం శాంతి చేయాలి భాష్యం చదివి ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలనుకుంటే శాంతి చేయక్కర్లా శాంతి చేసినా తప్పేం కాదు భయం అనవసరం అండి
భయమన్నది ద్వితీయాద్వై భయం భవతి. ఇక ఈశ్వరుడు కూడా ఎప్పుడైతే రెండవ వాడు అని మీరు అనుకున్నారో అప్పుడు భయము తప్పదు. ఇప్పుడు మీకు ఇంట్లో కూడా భర్త భార్య ఉంటారు, భర్తకి భార్య భయపడదు, భార్యకి భర్త భయపడడు. ఎందుకని? వీఆర్ నాట్ సెపరేట్, సెపరేట్ కాదు మేము, అందుకోసం భయం ఉండదు. సెపరేట్ అనే ఫీలింగ్ వచ్చిందనుకోండి అప్పుడు ఏమంటవుతుంది? భయం ప్రారంభమవుతుంది, ఇన్సెక్యూరిటీ ప్రారంభమవుతుంది. సెపరేట్ అనే ఫీలింగ్ ఎప్పుడైతే వస్తే అప్పుడు వెంటనే భయం ప్రారంభమవుతుంది. ఎక్కడైనా సరే, అది భార్యకి భర్తకైనా అంతే, తండ్రి కొడుకు అంతే. శంకరులు అన్నారు, పుత్రాదపి ధనభాజాం భీతి. మీరు కనుక బాగా డబ్బు మూట కట్టుకు పెట్టుకున్నారనుకోండి, ఇద్దరో ముగ్గురో కొడుకులు మీ చుట్టూ ఉన్నారనుకోండి, వాళ్ళు ఏవో ప్లాన్లు వేస్తూ ఉంటారు. వాళ్ళు వేసినా మాన్నా, వేసినా వేయకపోయినా వీళ్ళు ప్లాన్లు వేస్తున్నారేమో అని మీకు డౌట్ వస్తుంది. తర్వాత వీళ్ళ భార్యలు వీళ్ళని పురిగొల్పుతున్నారు నా మీద కనుక్కుని భయపడుతూ ఉంటాడు ఈ పెద్ద ఆయన. మీరు గమనించారో లేదో, ఈ అమ్మాయిలు ఉన్నారా, ఈ కొత్తగా వచ్చారు, ఎక్కడి నుంచో వచ్చారు, ఆభరణాలు అవి పెట్టుకుని వచ్చి ఇంట్లో ప్రవేశించి ఏదో ఒక భీతిని కలిగిస్తున్నారు వీళ్ళు అని ఆయన భయపడతాడు, పెద్ద ఆయన భయపడతాడు. దేర్ఫోర్ భేద బుద్ధి ఎక్కడ ఉంటే అక్కడ భయము తప్పదు. 10 మంది ఉంటే భయం ఉండదు, భేదబుద్ధి ఉంటే భయం ఉంటుంది. ఈశ్వరుడు భిన్నుడు అని అనుకుంటే మీకు ఆ ఈశ్వరుడు భయహేతు అయిపోతాడు. ద్వితీయంచ వస్త్వంతరం అవిద్యా ప్రత్యుపస్థాపితమేవా. ఏమంటే రెండో వస్తువు ఉంది కదా, మరి జగత్తు రెండో వస్తువు ఉంది కదా అంటే అజ్ఞానం వల్ల వచ్చింది, యథార్థంగా ఉన్నది కాదు. అజ్ఞానం వల్ల ఏది వస్తుందో అది యథార్థంగా ఉన్నది అవదు. కాబట్టి జగత్తు అనేది రెండవ వస్తువు లేదు, కాదండి ఉందండి, మాకు అనుభవానికి వస్తుందంటే అజ్ఞానం వల్ల అనుభవానికి వచ్చింది. దేవుడు నాకంటే భిన్నంగా రెండవ వాడుగా లేడు, లేదా ది అదర్ సైడ్ చెప్పండి, దేవుడి కంటే భిన్నంగా నేను రెండవ వాడుగా లేను అంటే అలా అంటారేమిటండి, దేవుడు వేరు నేను వేరు కదా అంటే ఆ భేదము నీకు అజ్ఞానం వల్ల వచ్చిందంతే. అంచేతనే ఎప్పుడు కూడా మీరు చేసి పూజలు, వ్రతాలు, తీర్థయాత్రలు, తపస్సులు మొదలైనవి ద్వితీయ భావాన్ని, భేదభావాన్ని పెంపొందించేవిగా ఉండరాదు. ఎందుకంటే మీరు చదివి చదువుకి చేసి పూజలకి కొంతన ఉండాలి. మీరేమో ఓవైపుని అద్వైత వేదాంతం చదివేస్తూ బ్రహ్మ విద్యా బ్రాహ్మణంలోకి వచ్చేసి, బ్రహ్మ విద్యా బ్రాహ్మణం అంటే ఏమిటనుకుంటున్నారు, అహం బ్రహ్మాస్మి అది బ్రహ్మ విద్యా బ్రాహ్మణం అంటే, ఇది ఏమైనా పురాణ కాలక్షేపం అనుకుంటున్నారా? కాదు కదా. ఓ వైపున బ్రహ్మ విద్యా బ్రాహ్మణం చదివేస్తూ రెండో వైపున మీరు పూజలో అవి చేయకూడదని నేను అంటలేదు, భేదబుద్ధిపూర్వకంగా మీరు ఉపాసన ఇత్యాదులు చేసినట్లయితే మిమ్మల్ని మీరే కాంట్రడిక్ట్ చేసినట్టు అవుతుంది. కాబట్టి అభేదమే సత్యము అని తెలుసుకుని మీరు పూజ చేయాలి. దీపం వెలిగించేప్పుడు ఈ దీపం బయట వెలిగిస్తున్నట్టు అనిపించినా లోపల ఉండే జ్ఞానదీపాన్నే మనం వెలిగించుకుంటున్నాము. ఈ రాముడు బయట ఉన్నట్టు అనిపించినా మన హృదయంలో ఆత్మారాముడుగానే ఉన్నాడు. ఈ పువ్వు వేసామని అనిపించినా ఆ పువ్వు మన హృదయంలో ఉండే రాముడికి వేసామే తప్ప బయట ఉన్న రాముడికి కాదు అని ఆ విధంగా దర్శిస్తూ చేయాల్సి ఉంటుంది. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్ శ్రీకృష్ణార్పణమస్తు. Thank you.